హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. నేను మీ శ్రీరామచంద్ర. ఈరోజు అంటే ఏప్రిల్ 21 ఏపీపీఎస్సి పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ని విజయవంతంగా నిర్వహించింది. మొత్తం 150 మార్కులకు గాను ఈ పంచాయతీ కార్యదర్శి స్క్రీనింగ్ టెస్ట్ జరిగింది. రైట్, ఒకసారి మనము ప్రశ్నపత్రాన్ని గమనించినట్లయితే 1 నుంచి 75 మార్కులకు ఉన్నటువంటి ప్రశ్నలు సాధారణ స్థాయిలో ఉన్నాయి, అంటే సులభంగా ఆన్సర్ చేయదగిన విధంగా ఉన్నాయి. ఇందులో కరెంట్ అఫైర్స్, పాలిటీ, జనరల్ ఆప్టిట్యూడ్, జనరల్ సైన్స్ ఇత్యాది విభాగాల నుంచి ప్రశ్నలు అడిగారు. మరీ కష్టంగా లేకుండా సాధారణ స్థాయిలో ఉన్నాయి, సులభంగా ఆన్సర్లు చేయవచ్చు. 76 నుంచి 150 వరకు క్వశ్చన్స్ మనం గమనించినట్లయితే ముఖ్యంగా ఇవి పంచాయతీరాజ్ వ్యవస్థ, రూరల్ డెవలప్మెంట్ స్కీమ్స్ మీద ప్రశ్నలు అడిగారు. 1 నుంచి 75 వరకు ఉన్న ప్రశ్నలు వాటి యొక్క కాఠిన్యతతో పోల్చుకుంటే 76 నుంచి 150 వరకు ఉన్న ప్రశ్నలు కాఠిన్యత కొంచెం పెద్దదిగా ఉంది, అంటే కొంచెం ఆలోచన స్థాయిని, ఆలోచన శక్తిని పరీక్షించే విధంగా ఉన్నాయి. కాబట్టి ఆ ప్రశ్నల యొక్క కాఠిన్యత స్థాయి ఎక్కువగానే ఉంది. ఓవరాల్గా మనం చూసినట్లయితే ఏప్రిల్ 21, 2019 ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించబడినటువంటి గ్రూప్ 3 పంచాయతీ కార్యదర్శుల స్క్రీనింగ్ టెస్ట్ ప్రశ్నపత్రం మధ్యస్థ స్థాయిగానే ఉందని చెప్పేసి మనం చెప్పవచ్చు. అంత ఈజీగాను లేదు, అంత కష్టంగానూ లేదు, మధ్య రకంలో ఉందని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఓ మోస్తారుగా ప్రిపేర్ అయిన అభ్యర్థులందరూ కూడా ఈ ప్రశ్నపత్రానికి సులువుగా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా 80 నుంచి 100 మార్కులు ఈజీగా తెచ్చుకునేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. 80 నుంచి 100 మార్కులు ఈ మధ్యలోనే ఎక్కువ మంది అభ్యర్థులకు మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, ఇప్పుడు మనం ఒకసారి ఈ ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించబడినటువంటి గ్రూప్ 3 స్క్రీనింగ్ టెస్ట్ పేపర్ని పూర్తి స్థాయిలో ఒకసారి మనం విశ్లేషించుకుందాం. మొదటిగా 1 to 75 questions వాటి యొక్క ఆన్సర్లు కీ మనం ఒకసారి తెలుసుకుందాం. అదేవిధంగా ఏ ప్రశ్నను ఏ విధంగా అడిగారు, ఎంత విశ్లేషణాత్మకంగా అడిగారు, ఎంత సులభంగా అడిగారు, ఈ అంశాన్ని కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, మీరు ఈ వీడియో చూసేటప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి గ్రూప్ 3 స్క్రీనింగ్ టెస్ట్ పేపర్ మీ దగ్గర పెట్టుకోండి. నేను ఇక్కడ బోర్డు మీద రాయడం లేదు, కేవలం చెబుతాను ఓవరాల్గా. కాబట్టి పేపర్ మీ దగ్గర పెట్టుకొని నేను క్వశ్చన్ చెప్పేటప్పుడు మీరు అక్కడ క్వశ్చన్ చూసుకుంటూ చూడండి, ఆప్షన్ ఆన్సర్ చెప్పేటప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, ఓకే, స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, గేట్వే ఫర్ యాక్సిలరేటెడ్ ఇన్నోవేషన్ ఇన్ న్యూక్లియర్ ఇనిషియేటివ్, GAIN, గైన్. గేట్వే ఫర్ యాక్సిలరేటెడ్ ఇన్నోవేషన్ అండ్ ఇన్ న్యూక్లియర్ ఇనిషియేటివ్, గైన్కు అమెరికా సంయుక్త రాష్ట్రాలకు సంబంధించి నిర్దేశకులు ఎవరు అనేది ఇక్కడ అడిగారు. సో ఇది డైరెక్ట్గా కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి బిట్, ఇటీవల నియామకాలకు సంబంధించిన అంశం మీద మనం ఇక్కడ గుర్తుపెట్టుకుంటాం. దీనికి ఆన్సర్ రీటా బనర్వాల్ ఇటీవల గేయిన్కి సంబంధించి అమెరికాకు నిర్దేశకురాలుగా నియమించబడడం జరిగింది. ఆప్షన్ 1, రీటా బనర్వాల్. ఇక సెకండ్ క్వశ్చన్ చూడండి, హుగ్లీలోని సుందర్బన్స్ దీనికి ప్రసిద్ధి చెందింది అని ఇచ్చారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నటువంటి హుగ్లీ నది, అక్కడ ఉన్నటువంటి సుందర్బన్స్ ఆ చిత్తడి ప్రాంతాలు దేనికి ప్రసిద్ధి అని ఇచ్చారు. ఆప్షన్స్ కొనిఫర్స్, మామిడి తోటలు, గడ్డి భూములు, శుష్క భూములు అని ఇచ్చారు. ఇక్కడ సాధారణంగా సుందర్బన్స్ అంటే మనందరికీ తెలుసు, భారతదేశంలోనే అతిపెద్ద మడ అడవులను కలిగినటువంటి చిత్తడి ప్రాంతం. మడ అడవులు అంటే మాంగ్రూవ్ ట్రీస్ అంటారు, చిత్తడి నేలల్లో భారీ స్థాయిలో పెరిగేటటువంటి చెట్లు. అదేవిధంగా నదీ ముఖద్వారాల దగ్గర సముద్ర తీర ప్రాంతాలలో ఈ రకమైనటువంటి అడవులు బాగా పెరుగుతాయి. మన దేశంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అత్యధికంగా మడ అడవులు ఉన్నాయి. తర్వాత గుజరాత్లో, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవి కనిపిస్తుంటాయి. ఇక మనకి ఆప్షన్ చూసినట్లయితే మడ అడవులు అనే ఆప్షన్ ఇక్కడ తెలుగులో లేదు. పక్కన మనం ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ గమనించినట్లయితే సుందర్బన్స్ ఇన్ హుగ్లీ డెల్టా ఈజ్ నోన్ ఫర్ కొనిఫర్స్, మాంగ్రూవ్స్, గ్రాస్లాండ్స్, అరిడ్ ఫారెస్ట్ అని ఇచ్చారు. సో ఇక్కడ మాంగ్రూవ్ ట్రీస్ అనేది కరెక్ట్ ఆప్షన్. మాంగ్రూవ్ ట్రీస్కి తెలుగు అనువాదం వచ్చేసి మడ అడవులు. ఇక్కడ మడ అడవులు అని ఇవ్వలేదు, మామిడి తోటలని ఇచ్చారు. యాక్చువల్గా ఆన్సర్ మాంగ్రూవ్ ట్రీస్కి తెలుగు పదం మడ అడవులు. ఇంగ్లీష్లో కరెక్ట్గా ఇచ్చారు ఆప్షన్ మాంగ్రూవ్ ట్రీస్ అని, కానీ తెలుగులో వచ్చేసరికి మడ అడవులు అనే పదం బదులు మామిడి తోటలు అనే పదం పెట్టారు. ఏపీపీఎస్సీ యొక్క
వైఫల్యాలు తరచుగా మనం ఇలానే చూస్తుంటాం. కాబట్టి మీరు ఇక్కడ తెలుగు ఆప్షన్ మాత్రమే చూసి ఇంగ్లీష్ ఆప్షన్ చూడకపోతే మార్కు కోల్పోయే అవకాశం ఉంది. ఇంగ్లీష్ ఆప్షన్లో మనకి కరెక్ట్ ఆప్షన్ ఉంది, మాంగ్రూస్ అని, ఆప్షన్ బి. తెలుగులో మాత్రం మాంగ్రూస్ని మడ అడవులు ఇవ్వకుండా మామిడి తోటలు ఇచ్చారు. కాబట్టి ఇది ఏబిపిఎస్సి చేసిన తప్పిదం, తెలుగులో మాత్రం తప్పు ఉంది, ఇంగ్లీష్లో కరెక్ట్ ఉంది. సో సుందర్బన్స్లో ఉన్నటువంటి హుగ్లీ ప్రాంతం అనేటువంటి సుందర్బన్ చిత్ర ప్రాంతం దేనికి ప్రసిద్ధి అంటే మడ అడవులు. ఇంగ్లీష్ ఆప్షన్లో కరెక్ట్గా ఉంది, తెలుగు ఆప్షన్ తప్పు ఉంది. మామిడి తోటలు కాదు, ఇట్ ఈస్ మడ అడవులు, రైట్. ఇక థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఏ జిల్లాలో ఉంది? చాలా సింపుల్ ప్రశ్న, నెల్లూరు జిల్లాలో ఉంది. నెల్లూరు జిల్లాలో శ్రీహరికోట దగ్గర షార్ ఉంది. శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ అండ్ రేంజింగ్ షార్ అంటాం కదా, దానికి మరొక పేరు సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం. ఇది పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఉంది. సో ఇది చాలా ఈజీ క్వశ్చన్, కాబట్టి మీరు అందరు పెట్టేస్తారు. తర్వాత ICT అంటే ఏమిటి? ఇటీవల కాలంలో ఈ రెండు పదాలు ICT IoT అనే పదాలు బాగా పాపులర్ అయినాయి. IoT అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అంటే మన ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలని, అంటే ఫ్రిడ్జ్, కూలరు, వాషింగ్ మిషన్ ఇలాంటి టీవీ ఫ్రిడ్జ్ ఇలాంటివన్నీ, ఇలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలని మనం బయట ఉన్నా కూడా మన దగ్గర ఉన్నటువంటి రిమోట్ సిస్టమ్తో వాటిని కంట్రోల్ చేయగలడం, దాన్ని మనం IoT అంటాం, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటాం. రాబోయే కాలంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది పెను విప్లవాలకి దారి తీయబోతుంది. ఇదొక పదం. ICT అనే పదం కూడా చాలా ఇంపార్టెంట్ రీసెంట్గా. సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ICT అంటే, విద్యా వ్యవస్థలో కూడా లెసన్స్ అన్ని కూడా ICT పద్ధతులను బోధిస్తున్నారు. సో ICT అబ్రివేషన్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. అదేవిధంగా IoT కూడా గుర్తుపెట్టుకోండి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ చాలా ఇంపార్టెంట్ పదం. ఇది కూడా చాలా సులభమైన ప్రశ్న. ఇక ఐదో ప్రశ్న మరీ ఈజీగా ఉంది. ఆంధ్రప్రదేశ్ విభజన అయిన 4 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014లో తమ రాష్ట్ర జంతువుగా దీన్ని ప్రకటించిందని. ఇక్కడ చూడండి, క్వశ్చన్ చాలా తప్పించాలి చూడండి. విభజన అయిన 4 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014లో అని ఇచ్చాడు. విభజన అయింది 2014లో, మళ్ళీ విభజన అయిన 4 ఏళ్ల తర్వాత అంటే ఏం రావాలి? 2018 రావాలి. ఇక్కడ వాడు 2014 అని ఇచ్చాడు. ఏపీఎస్సీ ఇట్లా ఉంటుంది. మీరు అందువల్ల ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ బాగా గమనిస్తున్నారు. ఇందాక క్వశ్చన్ నెంబర్ 2లో చూసారు కదా, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ తెలుగు ట్రాన్స్లేషన్ మధ్య తేడా. ఇక్కడ కూడా అదే ఉంది. విభజన అయిన 4 ఏళ్ల తర్వాత అంటే మనకి ఎంత రావాలి? 2018 రావాలి. కానీ వీడేమి ఇచ్చాడు? విభజన అయిన 4 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014లో తమ రాష్ట్ర జంతువుగా దీన్ని ప్రకటించింది. విడిపోయింది 2014 కదా, మరి 4 ఏళ్ల తర్వాత అంటే 2018లో రావాలి. సో మొత్తానికి రాష్ట్ర జంతువు ఇక్కడ ఏమిచ్చాడు? సింహము, కృష్ణ జింక, ఖడ్గ మృగం, సాంబార్. ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర జంతువు ఏమి మారలేదు. విభజన ముందు ఒకటే ఉంది, విభజన తర్వాత ఒకటే ఉంది. విభజన ముందైనా విభజన తర్వాత అయినా ఆంధ్రప్రదేశ్ యొక్క జంతువు కృష్ణ జింక, బ్లాక్ బక్. విభజన తర్వాత కూడా అదే. విభజన తర్వాత కొన్ని మారాయి. ఏం మారాయి? ఒకటి, రాష్ట్రం యొక్క పక్షి మారింది. ఇంతకుముందు రాష్ట్ర పక్షి పాలన పెట్టుండేది, ఇప్పుడు రామచిలకు పెట్టాను, అదొకటి మారింది. విభజన తర్వాత మారిన మరొక అంశం పువ్వు. ఇంతకుముందు రాష్ట్ర ఫ్లవర్, స్టేట్ ఫ్లవర్ వచ్చేసి కలువ పువ్వు ఉండేది, ఇప్పుడు దాన్ని మల్లె పువ్వుగా మార్చారు. ఈ రెండు ప్రధానంగా మారినటువంటి అంశాలు. జంతువు మాత్రం అదే, కృష్ణ జింక. కాబట్టి క్వశ్చన్ ఫార్మేషన్లో తప్పు ఉంది, ఆయన ఆప్షన్ కరెక్ట్గా ఉంది, రైట్. ఇక క్వశ్చన్ నెంబర్ 6 మనం ఒకసారి చూద్దాం. క్రింది వాటిలో ఏది నీటి వల్ల వచ్చేటటువంటి జబ్బు కాదు? సింపుల్ ప్రశ్న. టైఫాయిడ్, కలరా, హెపటైటిస్ అండ్ డెంగ్యూ. చూడండి, ఇక్కడ టైఫాయిడ్ కానీ, కలరా కానీ, హెపటైటిస్ కానీ, ఈ మూడు కూడా నీటి కాలుష్యం వల్ల వచ్చేటటువంటి వ్యాధులు. డెంగ్యూ వచ్చేసి దోమకాటు వల్ల వచ్చేటటువంటి వ్యాధి. దోమకాటు వల్ల డెంగ్యూ వస్తుంది. సో ఇది నీటి వల్ల, నీటి కాలుష్యం వల్ల వచ్చేటటువంటి జబ్బు కాదు. సో ఆప్షన్ 4. ఇక క్వశ్చన్ నెంబర్ 7, ఇది చాలాసార్లు ఇప్పటికే చాలా ఎగ్జామ్స్ రిపీటెడ్ క్వశ్చన్ అడుగుతున్నారు. క్రింది వారిలో ఎవరిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఫాదర్గా పిలుస్తారు? హూ ఈస్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? ఇది డైరెక్ట్ పెట్టే జాన్ మెకార్తి. జాన్ మెకార్తిని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి, కృత్రిమ జ్ఞానానికి ఫాదర్గా మనం పిలుస్తూ ఉంటాం. డైరెక్ట్ పెట్టి ఇప్పటికీ చాలా ఎగ్జామ్స్లు అది ఇచ్చారు. ఇక 8th క్వశ్చన్ చూడండి. ఇది 8th క్వశ్చన్ జియోగ్రఫీకి సంబంధించిన, ఇలాంటి ప్రశ్నలు మనకి ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఏమిచ్చారు? సాత్పుర పర్వతాలలో ఎత్తైనటువంటి శిఖరం ఏది? ది హైయెస్ట్ పీక్ ఇన్ సాత్పుర మౌంటైన్స్ రేంజ్ అని ఇచ్చారు. ఈ రకమైన ప్రశ్నలు జియోగ్రఫీలో ఎక్కువగా, ఎలాగంటే హిమాద్రిలో ఏది ఎత్తైన పర్వతం, హిమాచల్ పర్వతాలలో ఏది ఎత్తైన పర్వతం, శివాలిక్ పర్వతాలలో ఏది ఎత్తైన పర్వతం, సాత్పుర పర్వతాలలో ఏది ఎత్తైన శిఖరం, వింధ్యా పర్వతాలలో ఏది ఎత్తైన శిఖరం, పశ్చిమ కనుమల్లో ఏది ఎత్తైన శిఖరం, తూర్పు కనుమల్లో ఏది ఎత్తైన శిఖరం, అండమాన్ నికోబార్ దీవుల్లో పర్వతాలు ఏది ఎత్తైన శిఖరం, ఇలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతుంటారు. ఇక్కడ
సాత్పుర పర్వతాలలో ఎత్తైన శిఖరం మనందరికి తెలిసింది, ఇట్ ఈస్ ధూప్ఘర్, డైరెక్ట్ బిట్ రైట్. ఇక అండమాన్ నికోబార్ దీవులు, నెక్స్ట్ క్వశ్చన్, అండమాన్ నికోబార్ దీవులు మునిగిపోయిన ఏ పర్వతపు పరిధిలోని, సో అండమాన్ నికోబార్ దీవులు సముద్రం లోపల మునిగిపోయినటువంటి భారీ రేంజ్ పర్వతాలు ఏవంటే అరకన్ యోమ పర్వతాలు, ఇది మనందరికి తెలిసిందే డైరెక్ట్ బిట్, సో ఇట్ ఈస్ అరకన్ యోమ పర్వతాలు. ఇక గారో కొండలు సమీపంలో భారతదేశంలో ఏ రాష్ట్రం ఉంది, గారో, జాంతియా, ఖాసీ కొండలు ఇవన్నీ కూడా ఏ రాష్ట్రానికి సంబంధించినవి, మేఘాలయ, తెలుసు కదా, మేఘాలయ రాష్ట్రం అనగానే గారో కొండలు, జాంతియా కొండలు, ఖాసీ కొండలు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తుంటాయి, మేఘాలయ ఇట్ ఈస్ డైరెక్ట్ ఆన్సర్. సింపుల్ ప్రశ్నలే, చాలా ఈజియెస్ట్ క్వశ్చన్స్. ఇక స్థల విస్తీర్ణతలో ఆంధ్రప్రదేశ్కి ఎన్నో స్థానం అని ఇచ్చారు. ఇక మనం గమనించినట్లయితే విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వైశాల్యం వచ్చేసి 162,905 చదరపు కిలోమీటర్లు, కాబట్టి విస్తీర్ణ పరంగా ఆంధ్రప్రదేశ్ 8th ప్లేస్లో ఉంది, జనాభా పరంగా 10th ప్లేస్లో ఉంది, అడవుల పరంగా 9th ప్లేస్లో ఉంది. ఇవి మనకు తెలిసినటువంటి అంశాలే. కాబట్టి యాజ్ పర్ ఏరియా ఆంధ్రప్రదేశ్ ఈజ్ అట్ 8th పొజిషన్, 8వ స్థానంలో ఉంది, అట్ దట్స్ రైట్ ఆన్సర్. ఇక 12వ క్వశ్చన్, పులిచింతల ప్రాజెక్టు ఏ నది మీద ఉంది అనేది ఇక్కడ ఇచ్చారు. పులిచింతల ప్రాజెక్టు గోదావరి నది, కృష్ణానది, తుంగభద్ర నది అండ్ పెన్నార్ నది ఇచ్చారు. మీ అందరికీ తెలిసినటువంటి ఆన్సరే పులిచింతల ప్రాజెక్ట్, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ కృష్ణానది మీద నిర్మించడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఆయిల్ రిఫైనరీలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ప్రెసిడెంట్ ప్రస్తుతానికి 2 ఆయిల్ రిఫైనరీ కేంద్రాలు ఉన్నాయి, ఒకటి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి తాటిపాక ఆయిల్ రిఫైనరీ కేంద్రం, అదేవిధంగా విశాఖపట్నంలో, 2 ఉన్నాయి అన్నమాట. సో 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పేదరిక నిర్మూలన దినాన్ని మనం ఏ రోజు జరుపుకుంటున్నాం, ఇది డైరెక్ట్గా డేట్స్కి థీమ్స్కి సంబంధించిన క్వశ్చన్. సో సాధారణంగా అక్టోబర్ 17 మనము పేదరిక నిర్మూలన దినంగా మనం జరుపుకుంటూ ఉంటాం రైట్. ఇక న్యూక్లియర్ పేలుడు ద్రవ్యాలు భారతదేశంలో ఎక్కడ పరీక్షింపబడతాయి, సో న్యూక్లియర్ పేలుడు పదార్థాలు అంటే నథింగ్ బట్ అణు పరీక్షలు భారతదేశంలో ఎక్కడ జరుపుతారు, జనావాసాలు లేనటువంటి ఎడారి ప్రాంతం, రాజస్థాన్ ఉన్నటువంటి పోఖ్రాన్లో ఇప్పటివరకు మనం 2 ఈ న్యూక్లియర్ పేలుడు పదార్థాల పరీక్షలు నిర్వహించాం, అంటే నథింగ్ బట్ అణు పరీక్షలు జరిపాం, 1974 ఒకసారి, 1998 ఒకసారి, 2 అణు పరీక్షలు నిర్వహించాం. కాబట్టి పోఖ్రాన్లో ఈ యొక్క అణు పరీక్షలు లేదా న్యూక్లియర్ పేలుడు ద్రవ్యాలు పరీక్షలు మనం నిర్వహిస్తుంటాం. క్వశ్చన్ నంబర్ 16 అబ్జర్వేషన్ ఇచ్చారు, పీపీటీపీ అంటే ఏంటి, ఇది డైరెక్ట్ క్వశ్చన్. పీపీటీపీ అంటే పాయింట్ టు పాయింట్ టన్నలింగ్ ప్రోటోకాల్ అంటాం, పీపీటీపీ అంటే పాయింట్ టు పాయింట్ టన్నలింగ్ ప్రోటోకాల్. ఇక 17th క్వశ్చన్ చూద్దాం, ఉన్నత న్యాయస్థానంలో 8 అనుభవం ఉంటే అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తి కావచ్చు, ఇది పాలిటిక్స్ సంబంధించిన బిట్. ఇక్కడ ఉన్నత న్యాయస్థానము అంటే హైకోర్టు, అత్యున్నత న్యాయస్థానము అంటే సుప్రీంకోర్టు, ఈ రెండు పదాలు మీరు అక్కడ డైరెక్ట్గా ఇవ్వలేదు. రాష్ట్రంలో ఉన్నత న్యాయస్థానం అంటే హైకోర్టు, ఇక దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టు. సో సుప్రీంకోర్టుకి న్యాయమూర్తిగా ఎంపిక కావాలంటే, అతనికి ఏం అర్హతలు ఉండాలనేది ఇక్కడ ఇచ్చారు. అతనికి ఏం అర్హతలు ఉండాలి పాలిటీలో మనం చదువుకొని ఉంటాం. హైకోర్టులు, ఏదైనా ఒక హైకోర్టులో 10 పాటు న్యాయమూర్తిగానైనా, సరే 10 పాటు న్యాయవాదిగానైనా పనిచేసి ఉండాలి, లేదా 5 పాటు న్యాయమూర్తిగానైనా పనిచేసి ఉండాలి, జడ్జిగానే పనిచేసి ఉండాలి. కాబట్టి ఇక్కడ సాధారణంగా అతని 10 పాటు న్యాయవాదిగా అనుభవం ఉంటే అతని సుప్రీంకోర్టుకి సాధారణంగా బదిలీ చేస్తారు, అదే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తనకి ప్రమోషన్ ఇస్తారు. సో 10 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 10 మామూలు జడ్జిగా, సాధారణ న్యాయమూర్తిగా 10 పాటు ఉండాలి, లేదా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నాడంటే 5, ప్రధాన న్యాయమూర్తి 5, లేదా సాధారణ న్యాయమూర్తిగా 10, ఈ రెండింటిలో ఏదైతే అది సరిపోతుంది. కాబట్టి ఇక్కడ జనరల్గా మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ 10, కాబట్టి 10 హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తిని తర్వాత సుప్రీంకోర్టుకి న్యాయమూర్తిగా నియమించవచ్చు. సో ఆన్సర్ ఈస్ 10. ఇక్కడ 18th క్వశ్చన్ చాలా ఈజియెస్ట్ క్వశ్చన్, వాస్కోడి గామా యూరోప్ నుంచి ఇండియాకి సముద్ర మార్గాన్ని ఎప్పుడు కనుక్కున్నాడు, ఇది ఎవరినైనా చెప్తారు, 1498. సో పశ్చిమ తీరంలో ఉన్నటువంటి కాళికట్ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది ఆయన వాస్కోడి గామా. చరిత్రలో మనకి తెలిసినటువంటి వ్యవహారమే, అప్పుడు కాళికట్ రాజుగా జామోరిన్ ఉన్నారనే విషయం కూడా మీకు తెలుసు. ఇక 1953 ఓబీసీ కమిషన్ మొదటి ఎవరి చైర్మన్, ఫస్ట్ చైర్మన్ అయ్యారు ఓబీసీ కమిషన్కి సంబంధించి, ఫస్ట్ చైర్మన్ ఎవరి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పడిందంటే కాకా కాలేల్కర్ కమిటీ మస్తు మనకు తెలుసు. సో డైరెక్ట్ బిట్టి
ఇక ఏ దేశ విమానంలో ఒకేసారి వాడి పారేసే ప్లాస్టిక్ ను తొలగించి ప్లాస్టిక్ లేని ప్రయాణికుల విమానంగా చేసిందన్నమాట. ఇది రీసెంట్ గా కరెంట్ అఫేర్. ఇది విచ్ కంట్రీస్ ఎయిర్లైన్ ఇంట్రొడ్యూస్డ్ ద వరల్డ్స్ ఫస్ట్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ ప్యాసింజర్ ఫ్లైట్. అంటే ఒకసారి వాడి తర్వాత పడేసేటటువంటి ప్లాస్టిక్, యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ ని ఫస్ట్ ఏ విమాన యాన సంస్థ ఉపయోగించిందంటే దట్ ఈస్ పోర్చుగల్. లిస్బన్ నుంచి బ్రెజిల్ వరకు వాళ్ళు మొట్టమొదటిసారిగా ఆ యొక్క డిసెంబర్ 2018లో లిస్బన్ నుంచి బ్రెజిల్ వరకు కూడా మొట్టమొదటి విమానం, అంటే ఫస్ట్ ఎవర్ టైమ్ ఇన్ ద వరల్డ్ హిస్టరీ ఒకే ఒకసారి వాడి పడేసేటటువంటి ప్లాస్టిక్ పదార్థాలని వినియోగించినటువంటి ఎయిర్ప్లేన్గా పోర్చుగల్ విమానం చరిత్ర క్రియేట్ చేసిందనమాట. బయట ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక 21 క్వశ్చన్, కేంద్రానికి రాష్ట్రాలకి ఉన్నటువంటి శాసనాధికారాన్ని ఏ యాక్ట్ విభజిస్తుంది ఇక్కడ ఇచ్చారు. సో సాధారణంగా మనకి ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి లేదా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఉన్నటువంటి శాసన అధికారాలు ఏవైతే ఉన్నాయో, అంటే చట్టాలు చేయలేనటువంటి శాసన అధికారాలు, ఆ శాసన అధికారాలని ఏ చట్టం ద్వారా విభజింపబడింది అంటే మన పాలిటీలో బ్రిటిష్ ప్రభుత్వ చట్టాలు చదివేటప్పుడు మనకి ఇక్కడ గుర్తుకొస్తుంది. బ్రిటిష్ ప్రభుత్వ చట్టాలు చదివేటప్పుడు 1919 మాంటెనీర్లో రీఫార్మ్స్ అనే చట్టం అని చదివేటప్పుడు 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా మొట్టమొదటిసారిగా అధికారాలని రెండు జాబితాలుగా విభజించడం జరిగింది. కేంద్ర జాబితాను రాష్ట్ర జాబితాగా విభజించడం జరిగింది. అది 1935 చట్టం వస్తే 1935 చట్టంలో ఆ జాబితాలను మూడు రకాలుగా విభజించారు, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితా. కానీ అంతకంటే ముందు ఫస్ట్ ఏ చట్టం విభజించిందంటే 1919 చట్టం ద్వారా విభజించడం జరిగింది. 1919 చట్టం ద్వారా మొట్టమొదటిసారిగా భారతదేశంలో అధికార విభజన జరిగింది. సో ఇట్ ఈస్ భారత ప్రభుత్వం చట్టం 1919. ఇక భారతదేశం యొక్క బంగారు త్రికోణం పర్యాటక కేంద్రం ఏ నగరంతో సంబంధం లేదు. గోల్డెన్ ట్రయాంగిల్ టూరిస్ట్ సర్క్యూట్ అని చెప్పేసి మనం పిలుస్తాం. భారతదేశంలో గోల్డెస్ట్ ట్రయాంగిల్ సర్క్యూట్ టూరిస్ట్ ప్రాంతంగా మనము ఢిల్లీ, ఆగ్రా, జైపూర్, ఢిల్లీ, ఆగ్రా, జైపూర్ ఈ మూడు ప్రాంతాలను మనము గోల్డెన్ ట్రయాంగిల్ టూరిస్ట్ సర్క్యూట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇందులో లక్నో లేదు కాబట్టి, ఇక్కడ లేనిది కాబట్టి లక్నో అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక వనబంధు కళ్యాణ్ యోజన ప్రధాన లక్ష్యం ఏంటి? ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. గిరిజన ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో గిరిజనుల యొక్క సంరక్షణ కోసం ఈ వనబంధు కళ్యాణ్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఇక్కడ వన అనే పదం ఉందని చెప్పేసి అది అడవులకి సంబంధించింది కాదు, ఇది గిరిజనుల యొక్క సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం వనబంధు కళ్యాణ్ యోజన, గిరిజనుల సంరక్షణకి సంబంధించింది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయనేది చాలా ఈజీ క్వశ్చన్. 175 అసెంబ్లీ నియోజకవర్గాలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ప్రధానంగా దేని మీద ఆధారపడ్డదనే ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్. ఏపీ ఎకానమీ మీద కనీస అవగాహన ఉన్న వాళ్ళు చేసుకుంటారు. ఇప్పటికి కూడా 60% కంటే ఎక్కువ మంది ప్రజలు ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగం మీద ఆధారపడుతున్నారు కాబట్టి ప్రధానంగా బేసిక్ అన్నాడు. కాబట్టి ప్రధానంగా దేని మీద ఆధారపడింది అంటే ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగం మీదనే ఆధారపడింది అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా. ఇక క్వశ్చన్ నెంబర్ 21 మనం చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 26 తర్వాత రిమోట్ సెన్సింగ్ అనేది వీటి సమూహాన్ని కలిగి ఉంటుంది, చలనాలు, చిత్రాలు, ధ్వనులు మరియు మార్పులు అని చెప్పేసి. రిమోట్ సెన్సింగ్ మనము అంతరిక్షంలోకి కొన్ని రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు మనం పంపిస్తుంటాం కదా, ఐఆర్ఎన్ఎస్ఎస్ ఉపగ్రహం ఉంటాం. ఆ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు ఏం చేస్తాయి, మొత్తం భూమి యొక్క ఉపరితలాన్ని జల్లెడ పట్టేసి మొత్తం అడవులు, ఎడారులు, మైదానాలు, నైదులు వీటన్నిటి యొక్క మొత్తం భౌగోళిక సమాచారాన్ని ఫోటోల రూపంలో తీసి ఆ సమాచారాన్ని నిక్షిప్తం చేస్తుంటుంది. సో రిమోట్ సెన్సింగ్ అంటే చలన చిత్రాల ద్వారా సమాచారాన్ని అన్వయించుకోవడం. సో రిమోట్ సెన్సింగ్ అనేది దేనికి సంబంధించింది అంటే పిక్చర్స్, చిత్రాలకి సంబంధించింది. ఇక 27th క్వశ్చన్ చాలా ఈజియెస్ట్ వన్, అస్పృశ్యత నిర్మూలన అన్నది ఏ ఆర్టికల్లో ఉంది? సో అస్పృశ్యత నిర్మూలన అనేది సాధారణంగా ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ నెంబర్ 17లో వస్తుంది. ఆర్టికల్ నెంబర్ 17 ప్రకారం భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో అన్టచబిలిటీ అనేది అబాలిష్ చేయబడింది ఆర్టికల్ 17. ఇది చాలా ఈజియెస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ స్త్రీ శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ రాష్ట్రీయ మహిళా కోష్ పేరిట ఏర్పాటు చేసినటువంటి వేదిక ఏదంటే మహిళా ఈ హక్. సో ఆర్ఎంకే ద్వారా, రాష్ట్రీయ మహిళా కోష్ ద్వారా కేంద్ర ప్రభుత్వం మహిళల సంరక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి, మహిళా సాధికారత కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక ప్లాట్ఫామ్ ఏదంటే మహిళా ఈ హాత్ అనేది గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణలోని ఏ ప్రధాన పథకం అక్కడ బీపీఎల్ కుటుంబాలకు విపత్తులు ఆరోగ్య అవసరాలకు ఉపయోగపడుతుంది, అంటే పేదరికంలో ఉన్న ప్రజలకి
ఆరోగ్యపరంగా ఇబ్బందులు వస్తే అంటే జబ్బులు వస్తే వాళ్ళకి ఉపయోగపడే పథకం ఏదైనా ఇచ్చారు, ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఆరోగ్యశ్రీ, తెలుసు మనకి. ఇక నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చైర్మన్ ఎవరైనా ఇచ్చారు, చాలా ఈజీస్ట్ క్వశ్చన్. సో రాష్ట్ర స్థాయిలో స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి రాష్ట్ర ముఖ్యమంత్రి చైర్మన్గా ఉంటారు. అదేవిధంగా జాతీయ స్థాయిలో వచ్చేసి ప్రధానమంత్రి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి చైర్మన్గా ఉంటారనే విషయం గుర్తుపెట్టుకోవాలి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఓకే ప్రధానమంత్రి ఉంటారు. ఇకపోతే క్వశ్చన్ నెంబర్ 31, ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లకుండా ప్రభుత్వంతో సంకర్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ప్రజలకు ఒక ప్రత్యేక పబ్లిక్ ప్రైవేట్ రంగాలు కలిసిన అవకాశం కల్పించినది అది ఇది. సో సాధారణంగా మనం ఏ ఆఫీసులకు వెళ్లకుండా మన యొక్క సమస్యలని నేరుగా పరిష్కరించుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటించినటువంటి ఒక కార్యక్రమం, ఇట్ ఈస్ ప్రజావాణి కార్యక్రమం, రైట్. ఇక రన్స్ అండ్ రూయిన్స్ పుస్తక రచయిత, ఇది రీసెంట్గా సునీల్ గవాస్కర్కి సంబంధించిన పుస్తకం, కరెంట్ అఫైర్స్లో మనం చదివి ఉంటాం. ఇక ఈ కింద వాటిలో ఏది కుంభమేళ కాలంలో స్నానానికి ముఖ్యం కాదు? ఇక్కడ మనం చూసినట్లయితే 2019లో అలహాబాద్లో గంగానదికి సంబంధించి అలహాబాద్ ప్రయాగ దగ్గర గంగానదికి సంబంధించి పుష్కరాలు జరిగాయి. మొత్తం మకర సంక్రాంతి జనవరి పండుగ జనవరి 13 నుంచి మార్చి వరకు కూడా 50 రోజుల పాటు ఈ యొక్క ఉత్సవాలు జరిగాయి, గిన్నెస్ రికార్డులు కూడా ఎక్కిందనమాట. ఇక్కడ ఏ సందర్భంలో ఇక్కడ స్నానం చేయడం ముఖ్యం కాదనేది ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ మనం గమనించినట్లయితే 6 రోజులు ఇక్కడ ప్రధానంగా పుణ్య స్నానాలు జరిగాయి కుంభమేళకు సంబంధించి, మకర సంక్రాంతి రోజు, అదేవిధంగా పుష్య పూర్ణమి రోజు, అదేవిధంగా మౌని అమావాస్య రోజు, వసంత పంచమి రోజు, మాఘ పూర్ణిమ రోజు, అదేవిధంగా మహాశివరాత్రి రోజు. మొత్తం వచ్చేసి 6 రోజుల పాటు ఏక పుణ్య స్నానాలు జరిగాయి. కాబట్టి ఇక్కడ పుష్య పూర్ణమి రోజు పుణ్య స్నానాలు జరిగాయి, వసంత పంచమి రోజు పుణ్యస్నానాలు జరిగాయి, మాఘ పూర్ణిమ రోజు కూడా పుణ్యస్నానాలు జరిగాయి. కాబట్టి పైవేవు కావు అనేది సరైన ఆన్సర్ అవుతుంది. కాబట్టి యాజ్ పర్ 2019 కుంభమేళ ప్రకారం పైన పేర్కొన్నటువంటి పూర్ణిమ, పుష్య పూర్ణిమ, వసంత పంచమి, మాఘ పూర్ణమి ఈ 3 రోజులు కూడా స్నానాలు జరిగాయి. అయితే ఇక్కడ ఏది కుంభమేళ స్నానంలో ముఖ్యం కాదని ఇచ్చారు, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ద మేజర్ బాతింగ్ డేట్ డ్యూరింగ్ ద కుంభమేళని ఇచ్చారు. అయితే ఇక్కడ సాధారణంగా మకర సంక్రాంతి రోజు జరిగాయి, అదేవిధంగా పుష్య పూర్ణమి రోజు జరిగాయి, అదేవిధంగా వసంత పంచమి రోజు జరిగాయి, మాఘ పూర్ణిమ రోజు జరిగాయి, మౌని అమావాస్య రోజు కూడా జరిగాయి, మహాశివరాత్రి రోజు కూడా జరిగాయి, 6 రోజుల పాటు జరిగాయి. అయితే వీటిలో ఏది ప్రధానం కాదు అన్నాడు. సాధారణంగా కుంభమేళ జరిగేటప్పుడు పౌర్ణమికి అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది, కాబట్టి పౌర్ణమి రోజే కుంభమేళ సమయంలో స్నానం చేయడానికి భక్తులు పోటెత్తుతారు. కాబట్టి వసంత పంచమి అనేది అంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం కాదు. అఫ్ కోర్స్ ఆ రోజు కూడా జరిగాయి, 2019 కుంభమేళ ఉత్సవాల్లో ఆ రోజు కూడా జరిగాయి, కానీ ఏది ముఖ్యం కాదు అన్నాడు. కాబట్టి ఏది ముఖ్యం కాదన్నప్పుడు పౌర్ణమి రోజు మాత్రం ఖచ్చితంగా సందర్భంలో జరుగుతాయి, వసంత పంచమి అనేది అంత ముఖ్యం కాదనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే 34th క్వశ్చన్, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ని నిజాం పరిపాలన ఎప్పుడు నిషేధం ఎత్తివేసింది అనేది. మామూలుగా 1938లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ మీద నిజాం ప్రభుత్వం నిషేధం విధించింది, అయితే 1946లో ఆ నిషేధం ఎత్తివేయడం జరిగింది. సో 1946 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక రాజ్యాంగంలో పేర్కొన్న మొత్తం మౌలిక విధులు అంటే ప్రాథమిక విధులు, మొత్తం ప్రాథమిక విధులు ప్రజెంట్ మొదట్లో 10 ఉండేవి, తర్వాత 2002లో ఒక చేర్చారు, మొత్తం 11 ప్రాథమిక విధులు ఉన్నాయి, రైట్. సో మొత్తం 11. ఇకపోతే 36 క్వశ్చన్, దేశీయ జెండాకు గీతానికి గౌరవం ఇవ్వడం అంటే జాతీయ గీతానికి జాతీయ పదానికి మనం గౌరవం ఇవ్వడం అనేది ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫండమెంటల్ డ్యూటీ, ఒక ప్రాథమిక విధి, ఇట్ ఈస్ ప్రాథమిక విధి. ఇక క్వశ్చన్ నెంబర్ 37, దేశీయ న్యాయ అపాయింట్మెంట్ల కమిషన్ అంటే జాతీయ న్యాయ నియామకాల కమిషన్ అంటాం, ఎన్జా అంటాం కదా, జాతీయ న్యాయ నియామకాల కమిషన్ రాజ్యాంగబద్ధమైనది కాదు అని ఎవరు చెప్పారంటే 2015లో చెప్పారు, సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు అనే ఆప్షన్ ఇక్కడ లేదు, కానీ అత్యున్నత న్యాయస్థానం అని ఇచ్చారు. ఉన్నత న్యాయస్థానం అంటే హైకోర్టు, అత్యున్నత న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టు, కాబట్టి సుప్రీంకోర్టు అనేది కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఇక్కడ అత్యున్నత న్యాయస్థానం ఎన్జాక్ని రాజ్యాంగబద్ధం కాదు అని చెప్పడం జరిగింది. ఇక క్వశ్చన్ నెంబర్ 38, ఈ క్రింది దేశాలలో ఏది ఏయు అనే డొమైన్ పేరుతో పిలువబడుతుంది అంటే ఏయు అనే డొమైన్ ఎవరుకున్నటువంటి ప్రత్యేక లక్ష్యం అంటే ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాని మనం ఏయు డొమైన్తో మనం పిలుస్తూ ఉంటాం. ఇక కంప్యూటర్ పరిభాషలో యుఎస్పి యొక్క వివరణ ఏంటి? యుఎస్పి అంటే జనరల్గా యూనివర్సల్ సీరియల్ బస్ మనకు తెలిసింది.
ఇక ఈ క్రింది వారిలో ఎవరు ఆంధ్రప్రదేశ్ గిరిజనులు కారు? ఆంధ్రప్రదేశ్ సుమారు 34 రకాల గిరిజన తెగలు మనకు ఉన్నాయి. అందులో అంధులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, జాట్ పుట్లు కూడా మన ఆంధ్రాలో ఉన్నారు. ఇక లేని వాళ్ళు ఎవరంటే అసురులు లేరు. అసురులు బీహార్లో కనిపిస్తుంటారు. అసురులు అనేది మన ఆంధ్రప్రదేశ్లో లేనటువంటి గిరిజన తెగ. ఇక మనం చూసినట్లయితే నెక్స్ట్ 41 క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైన మట్టి ఎక్కువ ఉంది, అంటే ఏ రకమైన మృత్తికలు ఎక్కువ ఉన్నాయి? సో ఆంధ్రప్రదేశ్లో 27 మృత్తికలు ఎక్కువ ఉన్నాయి. సో ఎర్ర మట్టి అనేది ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. ఇక ఏ దేశం 8వ స్త్రీల హాకీ వరల్డ్ కప్ని గెలుచుకుందంటే నెదర్లాండ్స్. మనకి ఇది కరెంట్ అఫైర్ తెలిసి ఉంటుంది. ఇప్పటివరకు జరిగినటువంటి అన్ని వరల్డ్ కప్లలో కూడా మహిళల హాకీ ప్రపంచ కప్లో నెదర్లాండ్స్ ఇప్పటివరకు ఎక్కువ సార్లు 8 ఈ వరల్డ్ కప్ని గెలుచుకోవడం జరిగింది. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నెదర్లాండ్స్ ఐర్లాండ్ మీద గెలవడం జరిగింది. ఇకపోతే సిద్ధగంగా మఠం ఎక్కడ ఉంది? సిద్ధగంగా మఠం ఇటీవల వార్తలు నిలిచింది, మీకు తెలుసు. కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి సిద్ధగంగా మఠాధిపతి పూజ్యులు సిద్ధగంగా శివకుమారస్వామి ఇటీవల చనిపోయారు. కాబట్టి ఆయన మరణం అనేది దేశవ్యాప్తంగా కూడా వార్తలు నిలిచింది. కాబట్టి సిద్ధగంగా మఠం అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించింది. ఆ సిద్ధగంగా మఠాధిపతి సిద్ధగంగా శివకుమార స్వాములు ఇటీవల కైవల్యం చెందారు. అందువల్ల అది కరెంట్ అఫైర్స్లో కీలకంగా మారింది. నెక్స్ట్ చూడండి, 2019 ప్రవాస భారతీయ దివస్ ఎక్కడ జరిగిందంటే ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగింది. ఇది మనకు తెలిసినటువంటి బిట్, డైరెక్ట్ బిట్. ఇక నెక్స్ట్ చూడండి, 45 క్వశ్చన్, భారత్ ఆస్ట్రేలియాల మధ్య జరిగినటువంటి వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లో 2019 జనవరిలో మ్యాన్ ఆఫ్ ది సిరీస్కి ఎవరు నిలిచారు? చూడండి, జనరల్గా క్రికెట్ గురించి అడిగేటప్పుడు వరల్డ్ కప్ T20 లేకపోతే ఛాంపియన్స్ ట్రోఫీనో ఇలాంటివి అడుగుతుంటారు. కానీ రెండు దేశాల మధ్య జరిగినటువంటి అంతర్జాతీయ వన్డే క్రికెట్ మ్యాచ్ కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి ఇచ్చారు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఎవరికి ఇచ్చారు కూడా అడుగుతున్నారు. కాకపోతే దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఆన్సర్ వచ్చేసి మహేంద్ర సింగ్ ధోని. అంతకుముందు మహేంద్ర సింగ్ ధోని వరుసగా ఫెయిల్ అవుతూ వచ్చారు. ఇక ఆయనని కెప్టెన్ నుంచి జట్టులో నుంచి తొలగించాలని విమర్శలు వస్తున్న నేపథ్యంలో వరుసగా 3 హాఫ్ సెంచరీలు చేసి జట్టు విజయాలు కీలక పాత్ర పోషించారు. ఆ నేపథ్యంలో మహేంద్ర సింగ్ ధోనికి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఇచ్చారు. సో ఎంఎస్ ధోని కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశం యొక్క అక్షరాస్యత గత 10 నుంచి మనం ఇది పట్టిక పెట్టి నేర్చుకుంటున్నాం. ఇట్ ఈస్ 74.04. డైరెక్ట్ పెట్టి ఇది మనకి తెలిసిందే. ఇక భారతదేశం యొక్క ఆదాయాన్ని ఎవరు కంప్యూటింగ్ చేస్తారు, అంటే భారతదేశం యొక్క జాతీయ ఆదాయం ఏదైతే ఉంటుందో జీడిపి, దాన్ని ఎవరు లెక్కిస్తారంటే కేంద్ర గణాంక సంస్థ సిఎస్ఓ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఉంది కదా, అది మొత్తం జాతీయ ఆదాయానికి సంబంధించిన లెక్కలు అనేది కూడా ప్రచురిస్తుంది అధికారికంగా. బట్ దానికి సంబంధించినటువంటి శాంపిల్స్ అన్ని కూడా ఎన్ఎస్ఎస్ఓ వాళ్ళు సేకరిస్తారు. నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ వాళ్ళు ఎన్ఎస్ఎస్ఓ ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క డేటా మొత్తాన్ని వాళ్ళు అనలైజ్ చేసి ఫైనల్గా అధికారిక లెక్కల్ని మనకు ప్రచురిస్తారు. సో భారతదేశంలో జాతీయ ఆదాయం లెక్కించే సంస్థ కేంద్ర గణాంక సంస్థ సిఎస్ఓ. ఇక 48 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ కాలేజ్ ఎక్కడ ఉందంటే చెన్నైలో ఉంది. అక్కడ ఆర్బీఐ సిబ్బందికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఇట్ ఈస్ డైరెక్ట్ బిట్. ఆర్బీఐ స్టాఫ్ కాలేజ్ ఈస్ లొకేటెడ్ అట్ చెన్నై. ఇక డంకల్ డ్రాఫ్ట్ అనేది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి సంబంధించింది, అంతర్జాతీయ వ్యాపార ఒప్పందాలకు సంబంధించిన డ్రాఫ్ట్ అది. సో డంకల్ డ్రాఫ్ట్ అనేది ట్రేడ్కి సంబంధించినటువంటి వ్యాపారం. ఘాట్ అంటాం కదా, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సంబంధించి ఘాట్ ఒప్పందం ఒకటి ఉంటుంది, జిఏటిటిటి. ఆ ఘాట్ ఒప్పందానికి సంబంధించి ఏ దేశాల మధ్య వ్యాపార వాణిజ్య ఒప్పందాలు ఏ విధంగా జరగాలి, ఆ యొక్క లావాదేవీలు ఏ విధంగా జరగాలి దానికి సంబంధించినటువంటి ఒక వ్యూహాత్మక ఒప్పందమే డంకల్ డ్రాఫ్ట్. ఇది వ్యాపారానికి సంబంధించినటువంటి అంశం. ఇక చూడండి, ఈ క్రింది దేశాల్లో ఏషియన్ ఏఎస్ఈఏఎన్ ఏషియన్ దేశాల్లో సభ్యులు కాదు. ఏషియన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఆగ్నేయ ఆసియా దేశాలు ఉన్నాయి కదా, ఆగ్నేయ ఆసియా దేశాల్లో సభ్య దేశం కానిది. సో భారతదేశం కాదు, ఎందుకంటే భారతదేశం అనేది సౌత్ ఏషియన్ కంట్రీ. సౌత్ ఈస్ట్ ఈషియన్ కాదు, ఆగ్నేయాసియన్ కాదు కదా, మన దక్షిణాసియా దేశం కాబట్టి ఆగ్నేయ ఆసియా దేశాల్లో మనం భాగం కాదు. సో ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఏషియన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51 మనం ఒకసారి చూద్దాం, ప్రపంచ జనాభా దినోత్సవం. చూడండి ఎంత ఈజీ బెస్ట్ అడుగుతున్నారో, చాలా సులభమైన ప్రశ్నలు. జూలై 11 వరల్డ్ పాపులేషన్ డే, మనందరికీ తెలుసు, చాలా ఈజియెస్ట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52, 14th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు? ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి, వైవి రెడ్డి. సో నో మోర్ ఎక్స్ప్లెనేషన్. కల్పసూత్ర ఎంత ఈజియెస్ట్ పెట్టి చూడండి, జైన మతానికి సంబంధించింది. జైన మతానికి సంబంధించిన తీర్థంకులు ఉంటారు కదా, ఆ తీర్థంకుల గురించి చెప్పేటటువంటి గ్రంథం కల్పసూత్ర జైన మతం. ఆంధ్రప్రదేశ్ అవతరణ ఎంత ఈజియెస్ట్ పెట్టండి, చూడండి ఎంత ఈజియెస్ట్ పెట్టు. ఆంధ్ర రాష్ట్రం 1953, ఆంధ్రప్రదేశ్ 1956 నవంబర్ 1. ఆంధ్రప్రదేశ్ అవతరణ 1956 నవంబర్ 1 జరిగింది.
ఇకపోతే 31వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం పార్లమెంట్ సీట్లు ఎన్ని స్థానాలకు పెంచబడ్డాయని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో సాధారణంగా ఈ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి డీలిమిటేషన్ కమిటీలు వేస్తారు. ఆ డీలిమిటేషన్ కమిటీలు వేసేటప్పుడు ఆ డీలిమిటేషన్ కమిటీకి సిఫార్సుల ప్రకారం పార్లమెంట్ స్థానాల సంఖ్యను పెంచడం జరుగుతుంటుంది, అంటే లోక్సభ స్థానాల యొక్క సంఖ్యను పెంచడం జరుగుతుంటుంది. జనాభా లెక్కలు జరిగిన ప్రతిసారి అంటే ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి జనరల్గా డీలిమిటేషన్ కమిటీలు వేయాలి. కాబట్టి అంతకుముందు 1971 కంటే ముందు 1971లో 31 రాజ్యాంగ సవరణ చట్టం వచ్చింది. అంతకంటే ముందే 1952లో ఒక డీలిమిటేషన్ కమిటీ వేశారు, 1962లో ఒకటి వేశారు, 1972లో కూడా ఒకటి వేశారు. అయితే మొదటిసారి వేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ సరే భారతదేశం యొక్క పార్లమెంట్ స్థానాల సంఖ్యని లోక్సభ స్థానాల సంఖ్యని 525గా పెట్టారు. రెండవసారి కూడా దాన్ని అదే ఫిక్స్ చేశారు, కానీ మూడవసారి దాన్ని 545 పెంచారు. కాబట్టి 31వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం లోక్సభ స్థానాల సంఖ్యని ఎంతకు పెంచారంటే 545కు పెంచడం జరిగింది. తర్వాత దాన్ని మార్చకుండా 2001 వరకు దాన్ని మళ్ళీ చట్టం తీసుకోవడం జరిగింది. సో 2001లో కూడా మళ్ళీ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి దాన్ని 2026 వరకు కూడా మార్చకూడదని చెప్పి చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ లోక్సభ స్థానాల సంఖ్య 545గా మనం చెప్తూ ఉంటాం. సో ఓవరాల్గా అయితే 552 ఉంటాయి జనరల్గా రాజ్యాంగ ప్రకారం గరిష్టంగా లోక్సభ స్థానాల సంఖ్య 552. ఆలోపు మనం పెంచుకోవచ్చు. ప్రజెంట్ అయితే 545 లోక్సభ స్థానాలు ఉన్నాయి. వాటిని ఎప్పుడు ఫిక్స్ చేశారంటే 1971-72లో 31వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం వాటిని ఫిక్స్ చేయడం జరిగింది. సో అది తెలుసుకున్నప్పుడు క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో లోహం కానిది గది వాతావరణంలో ద్రవ రూపంలో ఉండేది. సాధారణంగా లోహం కాకుండా గది వాతావరణం అంటే రూమ్ టెంపరేచర్ దగ్గర ద్రవ రూపంలో ఉండేది ఏదంటే రెండు, ఒకటి పాదరసము, రెండు బ్రోమైన్, డైరెక్ట్ బిట్స్ ఈవెన్ కూడా. సో బ్రోమైన్ ఈజ్ అట్ లిక్విడ్ స్టేట్ ఇన్ రూమ్ టెంపరేచర్. ఇక చూడండి, విధవా వివాహం అంటే వితంతు పునర్వివాహాలు. వితంతు పునర్వివాహాలని అత్యధికంగా ప్రోత్సహించింది ఎవరంటే రాజా రామ్ మోహన్ రాయ్. మీకు తెలుసు వాళ్ళ వదిన చనిపోయిన తర్వాత సతీసహ గమనం చేయడం ద్వారా అది బాగా కలిచివేసిన తర్వాత ఎందుకు అలా చేయాలి, వితంతులను కూడా తిరిగి పెళ్లి చేసుకోవచ్చు కదని చెప్పేసి ఆయన బాగా ప్రయత్నం చేయడం జరిగింది. సో భారతదేశంలో వితంతు పునర్వివాహాలకి అత్యధికంగా ప్రోత్సహించినటువంటి వ్యక్తి ఎవరంటే రాజా రామ్ మోహన్ రాయ్ అని చెప్పేసి మనం చెప్తుంటాం. మరి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ కూడా ప్రయత్నం చేశాడు ఈ యొక్క వితంత వివాహాల కృషికి, కానీ అంతకంటే ముందే రాజా రామ్మోహన్ రాయ్ భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడానికి, వితంత వివాహాల పునర్వివాహానికి, సతీసహ గమనం నిషేధించడానికి ఆయన బాగా కృషి చేశారు. ఓకేనా, రాజా రామ్మోహన్ రాయ్ కృషి వల్లనే సతీ సహగమనం నిషేధించడం జరిగింది, ఆంగ్ల విద్యని భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఇచ్చారు, రాజా రామ్ మోహన్ రాయ్ ఇద్దరు ఇచ్చారు. కాబట్టి ఇక్కడ వితంత వివాహాలను అత్యధికంగా ప్రోత్సహించినదని చెప్పేసి అడిగినప్పుడు ఇద్దరు ఒకే ఆన్సర్ అయినప్పటికీ కూడా, ఇద్దరు వాటిని ప్రోత్సహించినప్పటికీ కూడా ఈశ్వర చంద్ర విద్యాసాగర్ స్వయంగా జరిపించాడు వితంత పునర్వివాహాలని, స్వయంగా జరిపించడం వల్ల కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఈశ్వర చంద్ర విద్యాసాగర్ అవుతుంది. రాజా రామ్ మోహన్ రాయ్ ఎందుకు కాదంటే రాజా రామ్ మోహన్ రాయ్ సతీ సహగమనం నిషేధించడంలో క్రియాశీలకంగా పనిచేశాడు, అదేవిధంగా ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడంలో కూడా క్రియాశీలకంగా ప్రవేశించాడు, వితంత పునర్వివాహాన్ని కూడా అఫ్ కోర్స్ ఆయన ప్రోత్సహించాడు, కానీ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ దగ్గరుండి జరిపించాడు. రైట్. ఇకపోతే మహాత్మా గాంధీ గారి ప్రెసిడెంట్గా వ్యవహరించినటువంటి ఏకైక భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం మీకు అందరూ తెలిసిందే, 1924లో బెల్గాం సమావేశం గాంధీజీ అధ్యక్షత వహించినటువంటి ఏకైక కాంగ్రెస్ సమావేశం. ఇక మహాగుజరాత్ ఉద్యమానికి నాయకుడు ఎవరంటే ఇట్ ఈస్ ఇందులాల్ యాజిక్. మహాగుజరాత్ ఉద్యమానికి ఆయన నేతృత్వం వహించడం జరిగింది. ఇందులాల్ యాగ్నిక్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక చూడండి 60 క్వశ్చన్ చూడండి, ఇవన్నీ కూడా ఆప్టిట్యూడ్కి సంబంధించింది, జనరల్గా సింపుల్గానే ఉన్నాయి, వీటికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఏమి అవసరం లేదు. గోడ కిటికీ అని పిలువబడితే, కిటికీ తలుపు అని పిలువబడితే, తలుపు నేల అని పిలువబడితే, నేల కప్పు అని పిలువబడితే, కప్పు వెంటిలేటర్ అని పిలువబడితే, మనిషి ఏమని పిలువబడతాడు కొంచెం జనరల్గా ఆలోచిస్తే ఇట్ ఈస్ నథింగ్ బట్ కప్పు. రైట్, కొంచెం అవగాహన ఆలోచిస్తే సరిపోతుంది. రైట్, ఈ క్రింది ఇవ్వబడినటువంటి ఆంగ్ల అక్షరాలని ఒక అర్థవంతమైనటువంటి పదంగా మార్చి ఇచ్చిన పదాలలో దానికి వ్యతిరేక పదాన్ని అమర్చని చెప్పేసి మనకి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి గమనించినట్లయితే RDANOEHCER అనేటటువంటి ఒక 10 అక్షరాలు ఇచ్చారు, వాటిని మనం ఒక ఆర్డర్లో సెట్ చేయాలా.
ఆర్డర్లు సెట్ చేస్తే ఒక అర్థవంతమైనటువంటి పదంగా వస్తుంది. సో ఈ 10 అక్షరాలను మనం ఒక ఆర్డర్లో సెట్ చేస్తే కనుక ఎబోరెన్స్ అనే ఒక పదం వస్తుంది. ABHORRENCE ఎబోరెన్స్ అనేటటువంటి ఒక మీనింగ్ఫుల్ వర్డ్ వస్తుంది. ఎబోరెన్స్ అనే పదానికి వ్యతిరేక పదం మనకి గుర్తుపెట్టుకోవాలి. ఎబోరెన్స్ అంటే హేట్, ద్వేషించడం. ద్వేషించడం అనే పదానికి వ్యతిరేక పదం వచ్చేసి లైకింగ్, ఇష్టపడడం. ఎబోరెన్స్ అంటే ద్వేషం, లైకింగ్ అంటే ఇష్టపడడం. సో ఇక్కడ వచ్చినటువంటి 10 అక్షరాలని మనం కరెక్ట్గా సెట్ చేస్తే ఏ పదం వస్తుందంటే ఎబోరెన్స్ అనే పదం వస్తుంది. ABHORRENCE అనే పదం వస్తుంది. దానికి వ్యతిరేక పదం వచ్చేసి లైకింగ్. ఎబోరెన్స్ అంటే ద్వేషం, లైకింగ్ అంటే ఇష్టం. రైట్, ఇక్కడ చూడండి. ఇక క్వశ్చన్ నెంబర్ 62 మనం గమనించినట్లయితే క్వశ్చన్ నెంబర్ 62 కి ఆన్సర్ 3 అవుతుంది. ఇది జనరల్గా మీరు పేపర్ మీద చేయొచ్చు. ఇక 63లో లేని క్వశ్చన్ వచ్చేసి లేని సంఖ్యను కనుగొన్నాడు. ఈ 63లో 49 అనే నెంబర్ రాదు. సీక్వెన్స్లో 49 అనే నెంబర్ రాదు. ఇక క్వశ్చన్ నెంబర్ 64 క్యూబ్స్ ఇచ్చారు, అంటే గణాలు. 4 యొక్క గణము, 7 యొక్క గణము, 8 యొక్క గణము, 9 యొక్క గణం ఇచ్చారు 64. సో 64కి సంబంధించిన ఆప్షన్ టూ అనేది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే 4 యొక్క వర్గం 64, 7 యొక్క వర్గం 343, 8 యొక్క వర్గం 729, అదే 9 యొక్క వర్గం వచ్చేసి. సో ఈ మొత్తానికి వర్గం వర్గాలకి సంబంధించింది. 4 క్యూబ్స్ అంటే 4 × 4 × 4, 4×16 = 16, 16×64 = 64. సో ఈ విధంగా ఇక 7 యొక్క క్యూబ్ అంటే 7 × 7 × 7, 7×49 = 7, సో 343. ఇక 8 × 8 = 64, 64×8 = 8, 512. ఇక 9 × 9 = 81, 81×9 = 7, 729. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి కరెక్ట్గా ఏమవుతుంది, ఆన్సర్ 2 అవుతుంది. రైట్, తర్వాత 65 చూడండి. 40 మంది ఉన్న పిల్లల్లో వరుసలో ఎడమ నుంచి P13 ఇట్లా క్వశ్చన్ ఇచ్చారు. వీటికి సంబంధించిన ఆప్టిట్యూడ్ క్వశ్చన్ 65, క్వశ్చన్కి ఆప్షన్ 3 అవుతుంది. 65కి ఆప్షన్ 3 అవుతుంది. ఇక 66కి వచ్చేసి ఆప్షన్ 4 తప్పుగా ఉంది. ఆప్షన్ 4 అంటే రైట్ ఆన్సర్ అనమాట, తప్పుగా ఉందన్నమాట. ఏది సమాధానం నిజం కాదు అంటే 4th కాదు. ఇక చూడండి 67 నుంచి ఏపీ బైఫర్కేషన్కి సంబంధించిన క్వశ్చన్స్. అవశేష ఆంధ్రప్రదేశ్ తన ఖర్చుల మీద గణనీయ వనరుల ఖాళీలను ఏ చట్టం వల్ల అది కోల్పోవడం జరిగిందనే విషయం నేను ఇక్కడ ఇచ్చాను. మనం గమనించినట్లయితే అవశేష ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఏపీ రీఆర్గనైజేషన్ చట్టంలోని ఏ సెక్షన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ఆర్థిక వనరులను కోల్పోయింది అన్నట్టు ఇక్కడ ఇచ్చారు. చూడండి, ఇక్కడ ఆప్షన్ 4 5 కావు, ఆప్షన్ 3 సెక్షన్ 6 మనకు తెలుసు కదా. సెక్షన్ 6 వచ్చేసి రాజధాని కోసం నూతన నిపుణుల కమిటీ. సెక్షన్ 5 ఏంటి, ఉమ్మడి రాజధాని. సెక్షన్ 8 ఉమ్మడి గవర్నర్. సో ఆప్షన్ 2 ఏమో ఉమ్మడి రాజధాని, ఉమ్మడి గవర్నర్. ఆప్షన్ 3 ఏమో రాజధాని కోసం నిపుణుల కమిటీ. ఆప్షన్ 4 ఏమో ఏది కాదు. సో మిగతా క్వశ్చన్ ఏంది, సెక్షన్ 1. సో 46(1) అనేది కరెక్ట్ ఆన్సర్. సో కాబట్టి 46(1) ప్రకారం పన్ను వసూలు అనేటటువంటి వాటి వివరాల గురించి ఇక్కడ చెబుతూ ఉంటుంది. దాని ప్రకారం ఆస్తులు అంటే మనకి ఆర్థికంగా మనకి చేతనిచ్చేటటువంటి పరిశ్రమలు కానీ, సంస్థలు కానీ, మన యొక్క ఆస్తులు కానీ, పన్నులు కానీ అవి ఏ ప్రాంతానికి పరిమితమై ఉంటే ఆ రాష్ట్రానికి వాడుకోవాలని చెప్తూ ఉంటుంది అన్నమాట. దానివల్ల అన్ని సంస్థలు, అన్ని వ్యవహారాలు కూడా హైదరాబాద్ ఆ పరిసర ప్రాంతంలో ఉండవు, అవి కూడా తెలంగాణకి వెళ్ళిపోయినాయి, ఆంధ్రప్రదేశ్కి ఏం మిగలేదు. కాబట్టి సెక్షన్ 46 అనేది ఏకపక్షంగా ఉండడం వల్ల దానివల్ల మనం ఎక్కువ నష్టాన్ని భరించాల్సి వచ్చింది. సెక్షన్ 46(1) ఈజ్ రైట్ ఆన్సర్. ఇక ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ చట్టంలో నియామక బాధ్యతలకు ఆధారమైంది ఏంటంటే, జనరల్గా ఇక్కడ జనాభా నిష్పత్తి ప్రకారం ఉద్యోగాల నియామకాలు అనేవి జరిగాయి. ఇక ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ చట్టంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పన్నుల వసూలు, ఆస్తులపై పన్నుల చట్టాలు ఏ విధంగా చేయాలనేది ఇక్కడ ఇచ్చారు. అరియర్స్ ఆఫ్ ద ట్యాక్స్, పన్ను వసూలుకి సంబంధించిన బాకీలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన వ్యవహారాలు ఏదైతే వాటికి సంబంధించిన సెక్షన్, అంటే ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనం పన్నులు విధించినప్పుడు వాటికి సంబంధించి ఇంకా రాకుండా ఉంటాయి కదా అరియర్స్, అంటే బాకీలు, పన్ను బకాయి, వాటి వసూలు అనే దాని గురించి ఏ సెక్షన్ చెబుతుంది అనేది ఇక్కడ ఇచ్చారు. సెక్షన్ 50 దాని గురించి చెప్తుంది. సెక్షన్ 50, ఇక నూతన ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా ఈ వనరులపై ఆధారపడవలసి ఉంది. బొగ్గు, తీర వనరులు, చమురు మరియు వాయువు పైవి కావు. సో ఆంధ్రప్రదేశ్లో బొగ్గు తక్కువగానే ఉంది, ఆంధ్రప్రదేశ్లో చమురు, సహజ వాయువు కూడా తక్కువగానే ఉంది. ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతం 974 కిలోమీటర్ల తీర ప్రాంతం మనకు ఉంది కాబట్టి మొత్తం 9
కోస్తా జిల్లాలు తీర ప్రాంతం కలిగి ఉన్నాయి కాబట్టి ఆ తీర ప్రాంతంలోనే మనకి చమురు సహజమైన నిక్షేపాలు ఉన్నాయి. మత్స్య పరిశ్రమ బాగా అభివృద్ధి చెందుతూ ఉంది కాబట్టి మనము ఇప్పుడు ఏ ఇక్కడ ఇచ్చినటువంటి వనరుల్లో వేటి మీద ఆధారపడతామంటే తీర వనరుల మీదే మనం ఆధారపడతాం. ఇట్ ఈస్ సింపుల్గా కొంచెం చిన్న లాజిక్ అంతే. సో ఆన్సర్ ఈస్ తీర వనరులు. ఇక హైదరాబాద్ రెండు రాష్ట్రాలు ఉమ్మడి రాజధాని, ఓకే తెలుసు. అయితే ఆదాయాన్ని ఎవరు పొందుతారు? అది రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని మాత్రమే, కానీ హైదరాబాద్ నుంచి మొత్తం హైదరాబాద్ నుంచి వచ్చే మొత్తం ఆదాయం ఎవరికి చెందుతుందంటే తెలంగాణకి మాత్రమే చెందుతుంది, ఆంధ్రప్రదేశ్కి రాదు. సో తెలంగాణ ఈజ్ రైట్ ఆన్సర్. రెండు రాష్ట్రాలకి 10 ఏళ్ల పాటు అది ఉమ్మడి రాజధాని, కానీ హైదరాబాద్ యొక్క ఆదాయం తెలంగాణకు మాత్రమే చెందుతుంది, రైట్. ఇక 72 కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి విభజన చట్టాల్లో దేని ఆధారంగా సౌకర్యాలు కల్పించడానికి ప్రధాన ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ జనరల్గా వచ్చేసి ఆప్షన్ వచ్చేసి తప్పించారు. సెక్షన్ 6, సెక్షన్ 9, సెక్షన్ 48, సెక్షన్ 95 ఇచ్చారు, ఇవి తప్ప ఆన్సర్. సో సాధారణంగా అయితే మనకి సెక్షన్ 94(3) ప్రకారం సాధారణంగా రాజధాని నిర్మాణ ప్రాంతంలో భవనాల నిర్మాణానికి అటవీ భూములు డీనోటిఫై చేయడానికి మనకి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలి. ఇక్కడ సెక్షన్ నంబర్ 95 వచ్చేసి విద్యా అవకాశాలు, అది కాదు, రైట్. అదేవిధంగా సెక్షన్ 48 కాదు, అదే సెక్షన్ నంబర్ 9 కాదు, సెక్షన్ నంబర్ 6 కాదు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ అనేది తప్పుగా ఉందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ సెక్షన్ నంబర్ 46(2) ప్రకారం కేంద్ర ప్రభుత్వం మనకి ప్రత్యేక ఆర్థిక చర్యలు చేయాలి, కానీ ఆప్షన్ ఇక్కడ ఇవ్వలేదు. ఇక 73 గోదావరి నది కృష్ణా నదులపైన నీటి వనరులకు కొత్త ప్రాజెక్టు కోసం అనుమతి ఎవరు ఇస్తారంటే, సో గోదావరి నది మీద కానీ కృష్ణా నది మీద కానీ మనం కొత్త ప్రాజెక్టు కట్టాలంటే దానికి పూర్తి అనుమతి ఇచ్చేవారంటే అపెక్స్ కౌన్సిల్, తెలుసు కదా. సో అపెక్స్ కౌన్సిల్ శిఖరాగ్ర మండలి వాళ్ళు అనుమతి ఇస్తే మనం కొత్త ప్రాజెక్టు కట్టుకోవాలి. ఇందులో చైర్మన్గా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి, సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటారు. ఇది మనం ఏపీ ఫ్యాబ్రికేషన్ క్లియర్గా చెప్పుకున్నాం. ఇక ఫాతం దీనికి సంబంధించిన యూనిట్లు, ఫాతం అనేది దూరానికి సంబంధించినటువంటిది. ఒక ఫాతం అంటే 6 అడుగులు దూరాన్ని మనకు తెలియజేస్తుంటుంది. బట్ ఇంకోటి ఫాతోమీటర్ ఉంటుంది. ఫాతోమీటర్ అంటే సముద్రపు లోతును తెలిసేది. ఫాతం అంటే దూరానికి సంబంధించినటువంటి ప్రమాణం. ఇక ఇది చూడండి 75 క్వశ్చన్స్కి వచ్చేసి ఆప్షన్ 1, 2700. సో ఇది మనకి 1 to 75 క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉన్నాయి. ఈ 1 to 75 క్వశ్చన్స్లో దగ్గర మనము 70 ప్రశ్నలకి ఈజీగా సమాధానం చేయొచ్చు. 5 క్వశ్చన్స్ ఒకటి ఆప్షన్ తప్పు ఉంది. మిగతా 74 క్వశ్చన్స్లలో ఒక 2-3 మినహాయిస్తే మిగతా అన్ని ప్రశ్నలకి మనం సమాధానం చేయొచ్చు. అంటే 70 ప్రశ్నలు 65 నుంచి 70 క్వశ్చన్స్కి మనము ఫస్ట్ పేపర్కి సంబంధించి అంటే ఫస్ట్ పార్ట్కి సంబంధించి మనం ఈజీగా క్వశ్చన్లు చేయొచ్చు. ఎందుకంటే అన్ని డైరెక్ట్ బిట్లే, ఎక్కడ కూడా విశ్లేషణాత్మకంగా అడిగిన ప్రశ్నలు ఏం లేవు. ఏపీ బయోఫర్కేషన్కి సంబంధించి సుమారుగా 5-6 ప్రశ్నలు వచ్చాయి. అవన్నీ కూడా మనం అచీవర్స్ అకాడమీ తరఫున ఏవైతే చెప్పుకున్నామో ఆన్లైన్ క్లాసెస్లో అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ డైరెక్ట్గా ఇచ్చారు. మొత్తం సెక్షన్కి సంబంధించి, అపెక్స్ కౌన్సిల్కి సంబంధించి ఇలాగా. అదేవిధంగా జాగ్రఫీకి సంబంధించి కూడా, పాలిటీకి సంబంధించి కూడా మనం చెప్పిన ప్రశ్నలు ఎక్కువ మొత్తంలో మనకు వచ్చాయి. కాబట్టి పార్ట్ ఏలో 1 to 75 క్వశ్చన్స్లలో 65 నుంచి 70 ప్రశ్నలు ఈజీగా తెచ్చుకోగల అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత 76 నుంచి 150 వరకు క్వశ్చన్స్, ఈ రెండు అంశాలు భారతదేశం యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థ, స్థానిక సంస్థల యొక్క తీరుతెన్నులు, రూరల్ డెవలప్మెంట్, అకౌంటింగ్ మీద క్వశ్చన్స్ ఇచ్చారు. సో వాటికి సంబంధించి మీకు కీ కావాలనుకుంటే, వాటికి సంబంధించి మీకు విశ్లేషణ కావాలంటే మా వెబ్సైట్ www.achieversnext.com ఫ్రీగా మీరు లాగిన్ అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఆ పార్ట్ బికి సంబంధించి 76 నుంచి 150 క్వశ్చన్స్ సంబంధించి కీని మీరు సో సులభంగా చూడొచ్చు. విశ్లేషణ కూడా మీరు అక్కడ యూ క్యాన్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. లేదా ఈ నెంబర్కి కాల్ చేయండి, 9996107515. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఎలా సబ్స్క్రైబ్ అవ్వాలి, ఎలా చేయాలి అని కూడా తెలుసుకోవచ్చు. సో పార్ట్ బికి సంబంధించిన ఎక్స్క్లూసివ్ అనాలిసిస్ మా వెబ్సైట్లో ఫ్రీగా దొరుకుతుంది. మీరు వెంటనే ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఆ ప్రశ్న పత్రానికి సంబంధించినటువంటి అనాలిసిస్ని మీరు వినగలుగుతారు, చూడగలుగుతారు. ఓకే వ్యూయర్స్, నెక్స్ట్ ఈరోజు అంటే April 21, 2019 ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించినటువంటి పంచాయతీ కార్యదర్శి క్వశ్చన్ పేపర్కి సంబంధించి మనం ఆన్సర్ కీతో పాటు విశ్లేషణ చూస్తూ ఉన్నాం. సో ఇప్పటి వరకు మనం క్వశ్చన్ నెంబర్ 1 నుంచి క్వశ్చన్ నెంబర్ 75 వరకు మనం ఒకసారి ఆన్సర్ చూసాం. ఈ ఆన్సర్స్ అన్నీ కూడా అచీవర్స్ అకాడమీ
పూర్తి స్థాయిలో 99% విశ్వసనీయమైనటువంటి సమాచారం మేరకు మీకు సమాధానాలని అందిస్తుంది. అయితే ఇవన్నీ కూడా అభ్యర్థుల యొక్క వారి యొక్క రాసినటువంటి పరీక్షలో వారు పెట్టినటువంటి ఆన్సర్ని సరిచూసుకోవడానికి, కాసింత అవగాహన పెంచుకోవడానికి, కట్ ఆఫ్ని కొంచెం ఎక్స్పెక్ట్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఏపీపీఎస్సీ విడుదల చేసేటటువంటి అఫీషియల్ కీనే మీరు అధికారికంగా దాన్ని మీరు ప్రామాణికంగా తీసుకోవాలి. అచీవర్స్ అకాడమీ తరపు నుంచి మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం కేవలం అభ్యర్థుల యొక్క అవగాహన కోసం మాత్రమే అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే 99% ఇందులో విశ్వసనీయత ఉంటుంది. ఎక్కడో 1, 2, 3 క్వశ్చన్స్కి సమాధానం కనిపించకపోతే వాటికి నిజాయితీగానే తెలియదని చెప్పేసి మేము చెప్పగలం. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక పార్ట్ బి మనం చూద్దాం. పార్ట్ బి 76 నుంచి 150 వరకు క్వశ్చన్స్ ఉన్నాయి. పంచాయతీరాజ్ వ్యవస్థ మీద, గ్రామీణాభివృద్ధి మీద, అదేవిధంగా గ్రామీణాభివృద్ధి పథకాల మీద ఇచ్చారు. 76 నుంచి 150 వరకు క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే, ఒక విధంగా డిఫికల్టీ లెవెల్ అనేది మోర్ దెన్ 70% ఉందనే మనం చెప్పవచ్చు. 1 to 75 క్వశ్చన్స్ ఆర్ 95% క్వశ్చన్స్ ఆర్ ఈజీ. ఇక 76 నుంచి 150 వరకు ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా దే ఆర్ వెరీ డిఫికల్ట్. డిఫికల్టీ లెవెల్ వచ్చేసి మోర్ దెన్ 80% ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో పంచాయతీరాజ్ వ్యవస్థ మీద, అకౌంటింగ్ మీద, అదే రూరల్ డెవలప్మెంట్ మీద ఆమగ్ర మూలంగా మీకు అవగాహన ఉంటే తప్ప వాటికి ఆన్సర్లు చేసే అవకాశమే లేదు. కాబట్టి పేపర్ అంటే గ్రామీణాభివృద్ధి మీద ప్రశ్నలు ఎప్పుడు కూడా ఇదే స్థాయిలో ఉంటాయి. అందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ అయినప్పటికీ కూడా కొన్ని ప్రశ్నలు మన యొక్క అంచనాకి అందనంత స్థాయిలో ఉన్నాయి. సో ఒక్కసారిగా హిట్టింగ్ చేసినట్టుగా ఉంది. T20 ఫైనల్ ఓవర్స్లో ఎలా అయితే బ్యాట్స్మెన్ హిట్ చేస్తారో ఆ విధంగా 76 ఇంచ్ క్వశ్చన్స్ లెవెల్ పెరించుకుంటూ పోవడం జరిగింది. అయినా కానీ కొన్ని ప్రశ్నలు, ఆప్షన్స్ కొన్ని తప్పున్నాయి అని మేము భావిస్తున్నాం. సో మిగతా వాటినట్టు కూడా మేము మ్యాక్సిమం 99.9% విశ్వసనీయమైనటువంటి సమాధానాలు మేము వెతికే ప్రయత్నం చేశాం. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో ఏ ఇన్స్టిట్యూట్ కూడా 99.9% స్థాయిలో పార్ట్ బి మీద క్వశ్చన్స్కి ఆన్సర్ తయారు చేయలేదు. బట్ మేము ఎక్స్క్లూజివ్గా తయారు చేసాం. ఇందులో విశ్వసనీయత 99% ఖచ్చితంగా ఉంటుంది. సో ఏదైతేనేమో మొత్తం ఏపీపీఎస్సీ ఇచ్చేటటువంటి కీనే మీరు అఫీషియల్ కీగా భావించాల్సి ఉంటుంది. ఈ ప్రయత్నం కేవలం మన అవగాహన కోసం మాత్రమే. ఇక మనం క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్ నంబర్ 76. పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు చేయుటకు మద్దతునిచ్చినటువంటి రాజ్యాంగ అధికారణ ఏది? ఇక్కడ మనకి ఆర్టికల్ అడిగారు. ఆర్టికల్ నెంబర్ 40 ఇచ్చారు, ఆర్టికల్ నెంబర్ 243 ఇచ్చారు. సో ఆదేశిక సూత్రాలలో ఉన్నటువంటి ఆర్టికల్ నెంబర్ 40 పంచాయతీరాజ్ సంస్థల ఏర్పాటుకు, అదేవిధంగా గ్రామ పంచాయతీల అభివృద్ధి గురించి మనకు చెబుతూ ఉంటుంది. ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి చట్టం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అటువంటి అధికారం ఇస్తున్నటువంటి అధికారం ఏదంటే ఆర్టికల్ నెంబర్ 40. ఇది చాలా ఈజీ క్వశ్చన్, అందరికి తెలిసినటువంటి వ్యవహారం. ఇక ప్రజాస్వామిక పరిపాలన అంటే ఏంటి? వాట్ ఈస్ ద డెమోక్రటిక్ గవర్నెన్స్? ఇక్కడ ప్రజాస్వామ్యము వేరు, ప్రజాస్వామిక పరిపాలన వేరు. ప్రజాస్వామ్యం అంటే డెమోక్రసీ అంటే ప్రభుత్వ ఏర్పాటులు ప్రజల భాగస్వామ్యం ఉంటే దాన్ని డెమోక్రసీ అంటాం. ఇక్కడ అడిగింది ప్రజాస్వామ్యము కాదు, డెమోక్రటిక్ గవర్నెన్స్ అని ఇచ్చారు. డెమోక్రటిక్ గవర్నెన్స్ అంటే దీనికి అర్థం ఏంటంటే నిర్ణయాలు ప్రజల చేతిలో కనుక ఉంటే దాన్ని మనం డెమోక్రటిక్ గవర్నెన్స్ అని చెప్పేసి అంటాం. ప్రజల చేతిలో నిర్ణయాధికారం ఉన్నప్పుడు దాన్ని మనం డెమోక్రటిక్ గవర్నెన్స్ అని చెప్పేసి అంటాం. ఒకవేళ ప్రజల చేతిలో నిర్ణయాధికారం లేనప్పుడు ఆటోమేటిక్గా అది డెమోక్రటిక్ గవర్నెన్స్ కాదు. ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రవేశికలు మనం చెప్పుకున్నాం. ఆ రాజ్యాంగం ప్రకారం, ఆ రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం భారతదేశంలో నిజమైనటువంటి అధికారానికి ఎవరు మూలం అంటే ప్రజలే మూలం అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం అధికారానికి అసలు మూలం ప్రజలు. కాబట్టి ఆ అధికారం, నిర్ణయాధికారం కూడా ఎవరి చేతిలో ఉండాలంటే ప్రజల చేతిలో ఉండాలి. అప్పుడు దాన్ని మనం ప్రజాస్వామ్య పరిపాలన అని చెప్పేసి అంటాం. సో ఆప్షన్ ఈజ్ ప్రజాస్వామ్య పరిపాలన అంటే ప్రజల చేతిలో నిర్ణయాధికారం ఉండడం. ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న క్వశ్చన్ పేపర్ సెట్ ఏకి సంబంధించినది. సో సెట్ ఏ పేపర్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పంచాయతీరాజ్ సంస్థల ఏర్పాటు వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటని ఇచ్చారు. ఇక్కడ చాలా లాజికల్ క్వశ్చన్ ఇది.
అంటే ఆప్షన్స్ లాజికల్గా ఉన్నాయి. జనరల్గా పంచాయతీరాజ్ సంస్థల ఉద్దేశం ఏర్పాటు అంటే మనం చెప్తాం ఆర్థిక వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ, ప్రజాస్వామ్య వికేంద్రీకరణ, సామాజిక న్యాయము, మహిళా సాధికారత, ఆర్థిక స్వాతంత్రము, ఆర్థిక స్వావలంబన, ఇలాగ మనం చెప్పుకుంటూ పోతాం. రాజకీయ వారసత్వం, రాజకీయ నాయకత్వాన్ని తయారు చేయడం ఇలాంటివన్నీ చెప్పుకుంటూ పోతాం. కానీ ఇక్కడ ఏమిచ్చారంటే ఆప్షన్స్ అన్నీ కూడా ఒకే విధమైనటువంటి ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన వ్యవహారం ఉంటుంది. పంచాయతీరాజ్ సంస్థల ద్వారా మనం ఏ లక్ష్యాలను సాధించవచ్చు అంటే ఫస్ట్ సామాజిక న్యాయం. ఈ సామాజిక న్యాయం ద్వారా అందరికీ ఆదాయ సమానత, ఆదాయపరమైనటువంటి సమానత్వం అంటే ఆర్థిక సమానత్వం లభిస్తుంది. ఈ పంచాయతీరాజ్ సంస్థను ఏర్పాటు చేయడం ద్వారా రాజకీయాల్లో అందరికీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకి అందరికీ అవకాశాలు లభిస్తాయి, అంటే రాజకీయ న్యాయం లభిస్తుంది. అదేవిధంగా కులం ప్రాతిపదికన కాకుండా అన్ని సంక్షేమ కార్యక్రమాలు అన్ని వర్గాల వారికి ఇస్తారు, అంటే ఆర్థిక సామాజిక రాజకీయ న్యాయం లభిస్తుంది. దీన్ని మనం సామాజిక న్యాయం అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ రెండవ ఏమిటంటే పంచాయతీరాజ్ సంస్థల ఏర్పాటులో మరొక ముఖ్యమైన ఉద్దేశం మహిళా సాధికారత, మహిళలను కూడా పరిపాలనలో, ప్రజాస్వామ్యంలో, అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడం. కాబట్టి ఈ ఉన్న ఆప్షన్స్ అన్ని కూడా ఒకే విధంగా ఉన్నప్పటికీ ద బెస్ట్ ఆప్షన్ వచ్చేసి సామాజిక న్యాయము మరియు మహిళా సాధికారత అనేది పంచాయతీరాజ్ సంస్థల ఏర్పాటు వెనుకున్నటువంటి ఉద్దేశాలుగా గమనించాలి. మిగతా ఆప్షన్స్ కూడా ఆ విధంగా ఉన్నాయి, కానీ మనం కొంచెం బ్రాడర్గా ఆలోచిస్తే సామాజిక న్యాయము మరియు మహిళా సాధికారతని మనము ఇక్కడ బెస్ట్ ఆప్షన్స్గా మనం ఎంచుకోవచ్చు. ఇక 79 చూస్తాం. పంచాయతీలకు రాజ్యాంగపరమైనటువంటి హోదా సిఫారసు చేసిన కమిటీ ఏదని ఇచ్చారు. సో ఇది డైరెక్ట్ క్వశ్చనే. ఎల్ఎం సింఘ్వీ కమిటీ రాజ్యాంగ ఇది స్థానిక సంస్థలకు రాజ్యాంగ భద్రత కల్పించాలని చెప్పేసి సిఫారసు చేయడం జరిగింది. ఎల్ఎం సింఘ్వీ కమిటీ సిఫారసు మేరకే మన వాళ్ళు 1992లో 73 and 74 అమెండ్మెంట్స్ తీసుకొచ్చి వాటికి రాజ్యాంగ భద్రత కల్పించడం జరిగిందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇకపోతే నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 80 క్వశ్చన్. 1960-70 దశకాల మధ్య పంచాయతీరాజ్ సంస్థల క్షీణతకు కారణం ఏది అని ఇక్కడ ఇచ్చారు. ఆప్షన్స్ సామాజిక ఆర్థిక ప్రాబల్యం కలిగినటువంటి సమూహాల ఆధిపత్యం, గ్రామాలలో అక్షరాస్యులు లేకపోవడం, నిధులు సరిగా అందకపోవడం, ఈ సంస్థల పట్ల రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు విశ్వాసం లేకపోవడం అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇచ్చారు. మామూలుగా మనకి పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన తర్వాత బల్వంత్ రాయ్ మెహతా కమిటీ సిఫార్సును ఏర్పాటు చేసిన తర్వాత దాని సిఫార్సుల ప్రకారం పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ 1978లో అశోక్ మెహతా కమిటీని జనతా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎందుకంటే అంతకుముందు బల్వంత్ రాయ్ మెహతా కమిటీ సిఫార్సుల ప్రకారం ఏర్పాటైనటువంటి పంచాయతీరాజ్ సంస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయి అన్న దాని మీద విశ్లేషించుకోవడం కోసం. ఆఫ్కోర్స్ తర్వాత అశోక్ మెహతా కమిటీ కొన్ని సిఫార్సులు ఇచ్చింది, అది అమల్లోకి రాలేదు. అయితే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 1960-70 మధ్య కాలంలో స్థానిక సంస్థలు క్షీణించాయి, కారణం ఏంటని ఇచ్చారు. ఇక మనం గమనించినట్లయితే ఓకే, అప్పుడు గ్రామాల్లో అక్షరాస్యులు లేరు, తర్వాత సామాజిక ఆర్థిక ప్రాబల్యం కలిగిన సమూహాల ఆధిపత్యము, ఈ సంస్థల పట్ల ప్రభుత్వ అధికారులకు విశ్వాసం లేకపోవడం, ఇవన్నీ మనకి అంత విశ్వసనీయమైన ఆప్షన్స్గా లేవు. 60-70 మధ్య కాలంలో కొన్ని కీలకమైనటువంటి మార్పులు జరిగాయి భారతీయ సమాజంలో. ఒకటి 1962లో చైనాతో యుద్ధం చేసుకోవడం, 1965లో మళ్ళీ పాకిస్తాన్తో యుద్ధం చేసుకోవడం, 60-70 మధ్య కాలంలో వరుసగా కరువు కాటకాలు రావడం, ఈ కారణాల వల్ల కేంద్ర ప్రభుత్వం నిధులు బదలాయింపులో ఒక రకమైనటువంటి ధైర్యం చేయలేకపోయింది. ఎందుకంటే రక్షణ రంగం మీదనే, యుద్ధాల మీద, కరువు కాటకాల మీదనే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. కాబట్టి నిధుల కొరత అనేది ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వంలో నిధుల కొరత ఏర్పడితే ఆటోమేటిక్గా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాని యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి ఆ రెండు యుద్ధాలు మరియు వరుస కరువు కాటకాల వల్ల ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడం వల్ల, కేంద్రం దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల ఈ పంచాయతీరాజ్ సంస్థలకి డబ్బులు రాలేదు 60-70 మధ్య కాలంలో. అఫ్కోర్స్ ఈ కారణం వల్ల, ఈ బలమైన కారణం వల్ల 60-70 మధ్య కాలంలో స్థానిక సంస్థలు కొంచెం క్షీణించాయి, వెనుకబడ్డాయి అని చెప్పేసి మనం చెప్పవచ్చు. సో ఆన్సర్ ఈజ్ నిధులు సరిగా అందకపోవడం అనేది ఇక్కడ మనకి విశ్వసనీయమైనటువంటి సమాచారంగా గుర్తుపెట్టవచ్చు. కారణం 60-70 మధ్యలో రెండు యుద్ధాలు జరగడం, కరువు కటకాలు రావడం, ఈ దీనివల్ల దేశం యొక్క ఆర్థిక పరిస్థితి పూర్తిగా చిన్న భిన్నమైపోవడం. ఇది మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన వ్యవహారం. ఇక 81 క్వశ్చన్ చూద్దాం. 73వ రాజ్యాంగ సవరణ దేశ పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రముఖంగా తీసుకొచ్చిన మార్పు ఏది అన్నారు. ద మేజర్ చేంజ్ దట్ అక్కర్డ్ ఇన్ ద పంచాయతీరాజ్ సిస్టమ్ ఆఫ్టర్ ద 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వాజ్ అని ఇచ్చారు. 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1993 April 24th దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చినప్పుడు ఆ తర్వాత ఎలాంటి మార్పులు వచ్చాయంటే, ఈ పంచాయతీరాజ్య వ్యవస్థకు సంబంధించి 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఆర్టికల్స్ కొత్తగా 243 నుంచి 243 ఓవర్కు చేర్చడం జరిగింది.
అయితే ఇక్కడ ఆర్టికల్ నెంబర్ ఈ 243, 240 వరకు ఓ వరకు ఉన్నటువంటి ఈ మధ్యలో ఉన్న ఆర్టికల్స్ని కూడా కొత్తగా చేర్చడం జరిగింది. దీనివల్ల ఏమైందంటే దేశమంతటా కూడా అన్ని రాష్ట్రాలలో కలిపి దేశమంతటా కూడా ఒకే రకమైనటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండాలని చెప్పేసి 73వ రాజ్యాంగ సవరణ చట్టం మనకు చెబుతుంది. ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పింది. ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టం మల్టీ లెవెల్ పంచాయతీరాజ్ సిస్టమ్ని మనకి సజెస్ట్ చేయలేదు. దేశమంతటా ఒకే రకమైనటువంటి మూడంచెల గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, మండల స్థాయిలో మండల పరిషత్, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్, ఇలాంటి ఒక రకమైనటువంటి కామన్ సిస్టమ్ ఉండాలని చెప్పేసి చెప్తుంది. కాబట్టి దాని ప్రకారమే దేశవ్యాప్తంగా కూడా ఒకే రకమైనటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటైంది. సో ఆన్సర్ ఏకరూప వ్యవస్థ, దేశమంతటా ఒకే పంచాయతీరాజ్ వ్యవస్థని ఏర్పాటు చేయడం అనేది 73 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా జరిగింది. ఇక చూడండి, పెసా చట్టం యొక్క ఉద్దేశం మీకు తెలుసు. పెసా పిఈఎస్ఏ పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ టు ట్రైబల్ ఏరియాస్ అని చెప్పేసి మనం చెప్పుకుంటుంటాం. సో ఈ పెసా చట్టం గిరిజన ప్రాంతాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థని అమలు చేయడం కోసం పెసా చట్టాన్ని తీసుకొచ్చారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి గిరిజన తెగల ప్రజలకు స్వయం పాలనాధికారం అందించడం, అదేవిధంగా గిరిజన తెగల సంస్కృతి సంప్రదాయాలను తగాదాల పరిష్కార పద్ధతులను కాపాడుకోవడం, గ్రామ సభకు నిర్ణయాధికారం ఇవ్వడం. ఈ ఆప్షన్స్ అన్నీ కూడా కరెక్ట్ అవుతాయి, ఆప్షన్ 4. సో పైవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్ అవుతుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక క్వశ్చన్ నెంబర్ 83 చూద్దాం. ఎస్సీ ఎస్టీ మరియు మహిళలకు కో ఆప్షన్ ద్వారా స్టాండింగ్ కమిటీలలో ప్రాతినిధ్యం కల్పించాలని సిఫారసు చేసిన కమిటీ, ఇది డైరెక్ట్ క్వశ్చన్. రైట్, జలగం వెంగళరావు కమిటీ ఎస్సీ ఎస్టీ మరియు మహిళలకు కో ఆప్షన్ ద్వారా స్టాండింగ్ కమిటీలలో వాళ్ళకి కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలి. ఎస్సీలకు ఎస్టీలకు మహిళలకు స్టాండింగ్ కమిటీలలో వారికి కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పేసి జలగం వెంగళరావు కమిటీ సిఫారు చేసింది. ఇది డైరెక్ట్ బిట్టు మనం చదువుకుంటాం, ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ చూద్దాం, ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ సంస్థలకు ప్రస్తుతం ఎన్నో విడత ఎన్నికలు జరుగుతున్నాయనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో నూతన పంచాయతీరాజ్ చట్టం 94లో వచ్చింది. ఆ 94 చట్టం వచ్చిన తర్వాత నుంచి ప్రతి ఐదేళ్ళకి ఒకసారి ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే 95 to 2000, 2000 to 2005, 2005 to 2010, 2010 to 2015 ఇలా లెక్కేసుకుంటే ఇప్పటి వరకు 4 సార్లు ఈ యొక్క పంచాయతీ ఎన్నికలు ముగియడం జరిగింది. ఇప్పుడు ఇది 5వసారి ప్రెసెంట్ ఆంధ్ర రాష్ట్రంలో కొత్తగా 2019లో త్వరలోనే గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇది 5వ విడతగా మనం చెప్పుకోవాలి. ఇక వికేంద్రీకరణ కొరకు అభివృద్ధి చేయబడినటువంటి సూచీ నందలి పారామితులలో పంచాయతీరాజ్ సంస్థల స్వయం ప్రతిపత్తికి ఇచ్చేటటువంటి వెయిటేజ్ ఎంత, దీనికి సంబంధించినటువంటి ఆప్షన్ మనకి దొరకలేదు, సమాచారం ఇక్కడ దొరకలేదు కాబట్టి అది వదిలేస్తున్నాం. ఇక క్వశ్చన్ నెంబర్ 86, పబ్లిక్ రోడ్లపైకి మురుగునీరు ప్రవహించకుండా నిషేధం విధించుటకు గ్రామంలోని ఏ ప్రాంతంలో అయినా పారిశుద్ధ్యం మెరుగుపరిచే అధికారం ఎవరికి ఉంటుంది? పారిశుద్ధ్య నిర్వహణ ఇదంతా కూడా ఎవరికి? పంచాయతీ కార్యదర్శికి విధులు ఉంటాయి, అది డైరెక్ట్ క్వశ్చనే మీకు తెలుసు, పంచాయతీ కార్యదర్శి. నెక్స్ట్ చూడండి, అనాథ మానవ మరియు జంతు మృత కళేబరాలకు దహన లేదా ఖనన సంస్కారాలు నిర్వహించవలసింది ఎవరు అని ఇచ్చారు. సో గ్రామంలో చనిపోయినటువంటి అనాథ శవాలు కానీ లేదా జంతువుల యొక్క మృత కళేబరాలకు సంబంధించి కానీ దహన కార్యక్రమాలు కానీ ఖనన కార్యక్రమాలు కానీ ఎవరు చేయాలని చెప్పేసి మనం చెప్తుంటాం. అంటే ఇక్కడ పంచాయతీ కార్యదర్శి, గ్రామ పంచాయతీ, సర్పంచు, గ్రామస్తులు. సో గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలోనే ఇవన్నీ కూడా జరగాల్సి ఉంటుంది. నెక్స్ట్ 89 చూద్దాం. 88, గ్రామ పంచాయతీ రికార్డులను పరిశీలించే అధికారం ఎవరికి ఉంటుంది? సో ప్రతి నెల తప్పకుండా గ్రామ పంచాయతీ యొక్క రికార్డులను ఎప్పటికప్పుడు సర్పంచు పరిశీలించాలి. సో సర్పంచ్ రైట్ ఆన్సర్. గ్రామ పంచాయతీ మండల పరిషత్ లేదా జిల్లా పరిషత్ నిధులతో నిర్మాణాలు చేపట్టుటకు రెండు గ్రామాలు లేదా పంచాయతీరాజ్ సంస్థల మధ్య వచ్చే వివాదాల పరిష్కారానికి ఉమ్మడి కార్యాచరణ కమిటీలను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించేది ఎవరు? సో జనరల్గా గ్రామ పంచాయతీకి గ్రామ పంచాయతీ మధ్య కానీ, మండలానికి గ్రామ పంచాయతీ మధ్య కానీ ఇలా నిధుల పంపిణీ లేదన్నా కనుక సమస్యలు వస్తే వాటిని పరిష్కరించడం కోసం మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీఓ ఎవరైతే ఉంటారో ఆయన ఆధ్వర్యంలో కొన్ని కమిటీలు ఏర్పాటు చేస్తారు. సో ఆయన కీలక పాత్ర పోషిస్తారు. ఆన్సర్ ఈజ్ ఎంపీడీఓ, మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్. ఇక 90 క్వశ్చన్ చూసినట్లయితే, గ్రామ సభను ఏర్పాటు చేయమని గ్రామసభ సభ్యులు కోరవచ్చా? అత్యవసర అంశాలు, ముఖ్యమైన అంశాల మీద చర్చించాలంటే సాధారణంగా మనము గ్రామ సభను ఏర్పాటు చేయొచ్చు. ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్లో సంవత్సరానికి 4 సార్లు గ్రామ సభ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే అవసరమైనప్పుడు
చాలా కీలకమైన అంశాల మీద మాట్లాడాలనుకున్నప్పుడు గ్రామసభను ఏర్పాటు చేయవచ్చని చెప్పేసి గ్రామసభ సభ్యులు కోరవచ్చు. కోరవచ్చా అంటే కోరవచ్చు. అయితే ఎంతమంది వ్రాతపూర్వకంగా సర్పంచ్కు ఆ యొక్క అభ్యర్థన పత్రం ఇవ్వాల్సి ఉంటుందంటే, మొత్తం గ్రామసభ సభ్యుల్లో 10% మంది లేదా 50 మంది, మినిమం 50 మంది, లేదా ఓవరాల్ గ్రామసభ సభ్యుల్లో 10% మెంబర్స్ రాతపూర్వకంగా సర్పంచ్కు ఒక లేఖ ఇస్తే దాని ప్రకారం సర్పంచ్ గారు అవసరమైనప్పుడు గ్రామసభ సమావేశం ఏర్పాటు చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎన్నోసార్లు అడిగారు, సో ఇప్పుడు కూడా అడగడం జరిగింది. రైట్, ఆప్షన్ 4, సమావేశం పెట్టమని కోరవచ్చు. అదేవిధంగా గ్రామసభ సభ్యులు 10% మంది లేదా ఓవరాల్గా ఒక 50 మంది రాతపూర్వకంగా లెటర్ ఇవ్వాలి సర్పంచ్కి. ఇక 91 మనం చూద్దాం. పరిపాలనలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంచడానికి, గ్రామాభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేయడానికి గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయవలసినటువంటి కమిటీలు ఏవి? మంచినీరు కమిటీ, పారిశుద్ధ్య కమిటీ, రైట్, తల్లుల కమిటీలు, లబ్ధిదారుల కమిటీలు, కార్యాచరణ కమిటీలు. సో ఇవన్నీ కూడా ప్రజలను భాగస్వామ్యం చేయాలంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫంక్షనల్ కమిటీస్, ఆ కార్యక్రమాలని నిర్వహించడానికి వాటిని ఎప్పటికప్పుడు ప్రవేశించడానికి కార్యాచరణ కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఏర్పాటు చేస్తే కనుక, అంటే ఒక్కొక్క అంశానికి ఒక్కొక్క రకమైన కమిటీని ఏర్పాటు చేస్తే గ్రామ యొక్క అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేయవచ్చు. సో ఆప్షన్ 3, కార్యాచరణ కమిటీలు. ఇక క్వశ్చన్ నంబర్ 92, అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 92, గ్రామ పంచాయతీ నిర్వహించవలసిన విధులలో ముఖ్యమైనది గ్రామ పంచాయతీ ఆస్తుల పరిరక్షణ. అయితే ఈ గ్రామ పంచాయతీ ఆస్తుల పరిరక్షణలో లేఅవుట్ల ద్వారా సంక్రమించినటువంటి 10% భూమి, పార్కులు వగైరా ఏ కేటగిరీ కిందకి వస్తాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సాధారణంగా గ్రామ పంచాయతీ ఆస్తుల పరిరక్షణకు సంబంధించి 3 కేటగిరీలు ఉంటాయి, కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి అని చెప్పేసి. అందులో ఈ లేఅవుట్లకు సంబంధించిన వ్యవహారాలు కేటగిరీ ఏ కిందకి వస్తాయని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఇది విశ్వసనీయ సమాచారం మనకి కాదు, ఒక వేరే ప్రైవేట్ సోర్స్ ద్వారా మనకు లభించిన సమాచారం. సో మేము ఇది కేటగిరీ ఏ కిందకి ఈ లేఅవుట్లు ఇవన్నీ కూడా వస్తాయని చెప్పేసి మేము అనుకుంటున్నాం. సో మరి ఏపీఎస్సీ ఏ ఆప్షన్ ఖరారు చేస్తుందో చూద్దాం. ఇక క్వశ్చన్ నెంబర్ 93, గ్రామ పంచాయతీ ఆస్తుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసేటటువంటి ఒక పరిరక్షణ కమిటీ ఎవరు పర్యవేక్షిస్తారంటే, సో జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ గారు పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇక 94 క్వశ్చన్ మనకి డైరెక్ట్ క్వశ్చన్ అడిగారు, జిల్లా ప్రణాళిక కమిటీ ఆర్టికల్ నెంబర్ 243 ZD, ఇది మనకు తెలుసు. సో ఆర్టికల్ నంబర్ 243 ZD ప్రకారం జిల్లా స్థాయిలో ఒక జిల్లా ప్రణాళిక కమిటీని ఏర్పాటు చేస్తారనే విషయం ఇది మనకు తెలుసు. ఇది డైరెక్ట్ బిట్టు పాలిటీ నుంచి వస్తుంది. ఇక సాధారణంగా గ్రామాలలో గృహ ఆవరణలో పశువుల పెంపకం కోసం నిర్మించే షెడ్లు ప్రధాన భవనానికి ఎంత దూరంలో ఉండాలి? అదేవిధంగా సామూహిక మరుగుదొడ్లను నీటి వనరులకు ఎంత దూరంలో ఉంచాలి? సో పశువుల పెంపకం కోసం ఏర్పడే షెడ్ అయితే కనుక మన దగ్గర ఇంటి నుంచి 20 మీటర్ల దూరంలో ఉండాలి. అదేవిధంగా మరుగుదొడ్లు అయితే కనుక వాటర్ రిసోర్స్కి 300 మీటర్ల దూరంలో నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఇక చూడండి, ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్లు, జైళ్లు, సత్రము, చావడి మొదలైన ఇతర సంస్థలలో సంభవించినటువంటి జననాలు, బహిరంగ ప్రదేశాల్లో పారవేయబడిన శిశువులు లేదా మృతదేహాల వివరాలను గ్రామ పంచాయతీకి ఎవరు తెలియజేయాలని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చారు. ఇక్కడ మనకి చూసినట్లయితే మనం జనరల్గా ఇలాంటి చూస్తుంటాం, ఎవరైనా ఒక పాప పుడితే కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడ బయట పడేయడము, లేదా బయట దొరికినటువంటి శవాల గురించి కానీ, లేదా ఆసుపత్రులు పుట్టిన వాళ్ళు కానీ, లేదా నర్సింగ్ హోమ్లో పుట్టిన వాళ్ళు కానీ, ఎవరైనా కానివ్వండి జనన మరణ ధృవీకరణ వల్ల ఏదైనా సరే అది పంచాయతీ కార్యదర్శి గారే చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో పంచాయతీ కార్యదర్శి, సో ఆ బిడ్డ ఇంట్లో పుట్టినా, హాస్పిటల్లో పుట్టినా, లేదా నర్సింగ్ హోమ్లో పుట్టినా, ఎక్కడ పుట్టినా కానీ జనన మరణ ధృవీకరణ మాత్రం ఆ అంశాలను తెలియజేసిన అవసరం పంచాయతీ కార్యదర్శికి ఉంటుంది, గ్రామ పంచాయతీకి. ఇక చూడండి క్వశ్చన్ నెంబర్ 97, వాల్టా చట్టం మనకు తెలుసు, నీరు, భూమి మరియు వృక్షముల చట్టం 2004 ప్రకారం ఒక గ్రామ ఆవాసంలో మంచినీటి సరఫరా నిమిత్తం ఎంతమందికి ఒక గొట్టపు భవనం ఏర్పాటు చేయాలి? ఈ చట్టంలో క్లియర్గా మేము అంతా వెతికాము. చట్టంలో ఏముందంటే ప్రతి 250 మీటర్లకు ఒక గొట్టపు భవనం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉంది. కానీ అక్కడ ఎంతమందికి అనేది చట్టంలో మేము వెతికాము కానీ మాకు కనిపించలేదు. సో చట్టంలో ఏమైందంటే ప్రతి 250 మీటర్లకి, ఫర్ ఎవ్రీ 250 మీటర్స్కి అవసరమైతే ఒక మంచినీటి భావిని తవ్వవచ్చు. కానీ ఇక్కడ పర్సన్స్ అడిగారు, సో మేము ఇది పర్సన్స్ కాదేమో అనుకుంటున్నాం. ప్రతి 250 మీటర్లకి ఒక గొట్టపు భావన తవ్వచ్చు, సో మేము అదిగా భావిస్తున్నాం. ఒకవేళ ఏపీఎస్ ఏమైనా ఇస్తుందామో చూద్దాం. ప్రతి 250 మీటర్లకి ఒక బోరు భావన తవ్వచ్చు యాజ్ పర్ వాల్టా చట్టం.
దాని ప్రకారం తీసుకున్నప్పుడు ప్రతి 250 మందికి కూడా ఒక బోరు బావిని దవ్వచ్చు అని చెప్పేసి మేము భావిస్తున్నాం. మరి చూద్దాం ఏమవుతుందో. ఇట్ ఈస్ నాట్ 100% షూర్, బట్ 99% మేమేమనుకుంటున్నామంటే చట్టం ప్రకారం అయితే 250 మీటర్లకు ఒకటి బోరు బావిని దవ్వాల్సి ఉంటుంది. ఇక క్వశ్చన్ నెంబర్ 98 చూద్దాం. స్థానిక సంస్థలకు బకాయి పడిన పన్నులు, పన్నేతరాలు మొదలైన వాటిని వసూలు చేయడానికి అధికారాన్నిచ్చే చట్టం. సో యాజ్ పర్ 1994 పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం బకాయి పడిన పన్నులను వసూలు చేసే అధికారం పంచాయతీ కార్యదర్శికి ఉంటుంది కాబట్టి ఆప్షన్ ఏ 1994 ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ యాక్ట్. ఇక 99 చూద్దాం. కరెంట్ అఫైర్స్కి సంబంధించి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అజెండా 2030 మరియు దేశ ప్రగతిని గమనించడానికి ఇటీవల నీతి ఆయోగ్ తయారు చేసిన నివేదిక పేరేంటి? ఇట్ ఈజ్ నథింగ్ బట్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు భారతదేశ సూచి 2018. ఇది మనం ఈ మధ్య చదివాం కాబట్టి డైరెక్ట్ బిట్టే. ఇక క్వశ్చన్ నెంబర్ 100, గ్రామాలలో తాగునీటి సౌకర్యాన్ని కల్పించడానికి 1972-73 యాక్సిలేటర్ రూరల్ వాటర్ సప్లై ప్రోగ్రామ్ కాలానుగుణంగా మార్పులు చెంది ప్రస్తుతం ఏ పేరుతో అమలు చేయబడతా ఉంది? దిస్ ఈజ్ జాతీయ గ్రామీణ తాగునీటి పథకం పేరుతో అది అమలు చేయబడతా ఉంది, రైట్? ఇక ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఎంత భూమి కలిగిన రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయలను విడతలుగా ఇస్తారు? ఇది రీసెంట్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతులకు పెట్టుబడి సాయం కింద 2 హెక్టార్లు అంటే 5 ఎకరాలు, 5 హెక్టార్లు కాదు 2 హెక్టార్, 1 హెక్టార్ అంటే 2.5 ఎకరాలు కాబట్టి 2 హెక్టార్లు. అదేవిధంగా 6,000 రూపాయలు డబ్బులు ఇస్తారు, 6,000 రూపాయలు కూడా 3 విడతల్లో ఇస్తారు, 2,000, 2,000, 2,000 కాబట్టి ఆప్షన్ 3 2 హెక్టార్లోపు ఉన్న రైతులు అదేవిధంగా 6,000 డబ్బుల్ని 3 విడతల్లాగా ఇస్తుంటారు అనమాట. సో 2 హెక్టార్లు 3 విడతలు డబ్బులు పంపిణీ చేస్తారు, దట్ ఈస్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. 2 హెక్టార్లు అంటే 5 ఎకరాలు అని అర్థం, రైట్? ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 క్వశ్చన్ నెంబర్ 102, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో ఏర్పాటు చేయాలనుకున్న ఆంధ్రప్రదేశ్ మత్స్య మరియు సముద్ర విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేయబడుతున్నారు? ఆంధ్రప్రదేశ్ మత్స్య మరియు సముద్ర విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరంలో ఏర్పాటు చేయబోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు చేయబోతున్నారు. ఇక క్వశ్చన్ నెంబర్ 103, ఆంధ్రప్రదేశ్ సోలార్ ఎనర్జీ పాలసీ 2018 ప్రకారం వచ్చే 5 సంవత్సరాలలో ఎంత సౌరశక్తిని ఉత్పత్తి చేయాలనుకున్నారంటే 5,000 మెగావాట్లు సౌర విద్యుత్ ఉత్పత్తిని చేయాలనుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సౌర విద్యుత్ విధానం 2018 ప్రకారం వచ్చే 5 సంవత్సరాలలో 5,000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తిని చేయాలనుకుంటున్నారు. ఇక క్వశ్చన్ నెంబర్ 104, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకంతో అనుసంధానించబడిన ఇతర పథకాలు ఏవి మరియు యూనిట్ విలువ ఎంత? సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో గృహాల నిర్మాణం కోసం ఎన్టీఆర్ గృహ నిర్మాణ అనే పథకం తీసుకొచ్చింది. దీంట్లో భాగంగా అనుసంధించబడిన పథకం మనందరం తెలుసు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన. అదేవిధంగా గృహ నిర్మాణ పథకానికి సంబంధించి MGNREGS కింద కూడా పథకాలు డబ్బులు ఇస్తారు. సో ప్రజెంట్ 2 లక్షల రూపాయలు ఇస్తున్నారనమాట. సో ఆప్షన్ 1 ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ మరియు MGNREGA, దాని కింద ఇచ్చేటటువంటి యూనిట్ విలువ ఎంత అంటే 2 లక్షల రూపాయలు. ఇక క్వశ్చన్ నెంబర్ 105, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం MGNREGA కింద గ్రామ పంచాయతీ కార్యాలయాల నిర్మాణానికి అందిస్తున్న నిధుల నిష్పత్తి ఎంత మరియు గిరిజన ప్రాంతాలలో యూనిట్ విలువ ఎంత అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో సాధారణంగా గ్రామ పంచాయతీ కార్యాలయంకి సంబంధించేటటువంటి వ్యవహారం ఏదైనా సరే అందులో అది MGNREA ఏది అది కార్యక్రమం ఏదైనా సరే కార్యాలయం నిర్మాణం కావచ్చు, లేదా ఇంకుడు గుంతలు కావచ్చు, లేదా మరుగుదొడ్లు కావచ్చు, వాట్ ఎవర్ ద వర్క్ మేబీ, అందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 90:10% భరించాల్సి ఉంటుంది కాబట్టి 90:10. అదేవిధంగా గిరిజన ప్రాంతాలు అయితే దాన్ని 1,900,000 రూపాయలకి పెంచడం జరిగిందనమాట. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం పసుపు కుంకుమ కింద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు అందిస్తున్న 2వ విడత క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ యొక్క ఉద్దేశం ఏమిటంటే మహిళల యొక్క ఆర్థిక సామర్థ్యాలను బలోపేతం చేయడం అనేది ఇక్కడ ఆప్షన్ అవుతుంది. ఇక క్వశ్చన్ నెంబర్ 107, ప్రజలకు కావలసినటువంటి సేవలను సమర్థవంతంగా వాస్తవ సమయంలో అందించడానికి కనీస ప్రభుత్వాలలో గరిష్ట స్థాయిలో పరిపాలన కొనసాగించడానికి ఏర్పాటు చేయబడిన ఈ గవర్నెన్స్ టూల్ ఏదంటే ఆంధ్రప్రదేశ్ యొక్క రియల్ టైమ్ గవర్నెన్స్. ఈ రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుంటూ వాటికి పరిష్కార మార్గాలను సూచిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపుల్ ఫస్ట్ అనే నినాదంతో ముందుకెళ్తూ ఉంది. సో దానికి మొత్తం 360 డిగ్రీస్ కార్యక్రమం ఏదంటే రియల్ టైమ్ గవర్నెన్స్, RTGS. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ పట్టణ మహిళలకు 50% సబ్సిడీ ప్రభుత్వ పాఠశాలలు అనగా జిల్లా పరిషత్ మున్సిపాలిటీ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, మోడల్ స్కూల్స్ మరియు ఎయిడెడ్ పాఠశాలలో చదువుతున్న కౌమార బాలికలకు ఉచితంగా శానిటేషన్ నాప్కిన్లు పంపిణీ చేసే కార్యక్రమం పేరు రక్ష.
ఈ రక్ష కార్యక్రమం ద్వారా స్కూల్ పిల్లలందరికీ కూడా ఫ్రీగా నాప్కిన్స్ ఇస్తారు. అదేవిధంగా మహిళలకైతే కనుక 50% సబ్సిడీ కింద ఈ నాప్కిన్స్ అనేవి సరఫరా చేయబడతాయి. ఆ కార్యక్రమం పేరు రక్ష కార్యక్రమం. ఇక ఆపదలు ఉన్న వారందరికీ కూడా అత్యవసరాలు చేయడానికి అత్యవసర సేవలు అందించడం కోసం ఇటీవల జనవరి 1, 2019 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన టోల్ ఫ్రీ నంబర్ పేరు 112 ద్వారా దేశవ్యాప్తంగా అన్ని రకాల సేవలు ఉచితంగా లభిస్తూ ఉంటాయన్నమాట. దాని పేరు 112. ఇక 2020 సంవత్సరం నాటికి పోషణ్ అభియాన్ క్రింద 0 నుంచి 6 సంవత్సరాల వయసు మధ్య పెరుగుదల లోపం గల పిల్లల విషయమై సాధించాలనుకున్న లక్ష్యం ఎంతంటే 25%. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి 38.4% ఏదైతే ఉందో పోషక లోపంతో బాధపడుతున్న పిల్లలు అలాంటి వారిని 25% తగ్గించాలనే లక్ష్యంతో పెట్టుకోవడం జరిగింది పోషణ్ అభియాన్ కార్యక్రమం 2020 నాటికి. సో ఆన్సర్ ఈజ్ 25%. అంటే 2020 నాటికి 25% మంది పిల్లల్ని, అంటే పోషక ఆహారం లేదా పోషక లోపంతో బాధపడే పిల్లల్ని ప్రస్తుతం ఉన్నటువంటి 38.4% నుంచి 25% తగ్గించలేదు. సో ఆన్సర్ ఈజ్ 25%. ఇక నీతి ఆయోగ్ చేపట్టినటువంటి అభిలషణీయ జిల్లాల కార్యక్రమంలో మొదటి స్థానంలో నిలిచిన విజయనగరం జిల్లా ఏ రంగంలో అభివృద్ధి కనబరిచిందంటే ఆరోగ్యము మరియు పౌష్టికాహారం విషయంలో విజయనగరం జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. హెల్త్ అండ్ న్యూట్రిషన్లో విజయనగరం జిల్లా ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ ప్లేస్లో నిలవడం జరిగింది. ఇకపోతే 5000 గ్రామీణ క్లస్టర్లలో గ్రామీణ ప్రాంతాల పరివర్తనకై కార్యక్రమాలు చేపట్టడం ద్వారా 2022 నాటికి పేదరిక రహిత భారతదేశాన్ని సాధించడానికి చేపట్టిన ఏకీకృత విధానం ఏంటంటే ఇట్ ఈజ్ రూర్బన్ మిషన్. ప్రస్తుతం నెక్స్ట్ క్వశ్చన్, 99.2% ఉన్న పేదరిక రాష్ట్ర పేదరిక స్థాయిని 2029 నాటికి 0% తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం పేరు, మనకు తెలుసు కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడిపోయిన తర్వాత రాష్ట్ర పేక సమగ్ర అభివృద్ధి కోసం విజన్ 2029 తీసుకొచ్చింది. దాంట్లో భాగంగా 7 మిషన్లు 5 గ్రిడ్లు 5 ప్రచార కార్యక్రమాలు తీసుకొచ్చింది. 5 ప్రచార కార్యక్రమాల భాగంగా 1, బడి పిలుస్తుంది, పొలం పిలుస్తుంది, నీరు చెట్టు, ఆరోగ్యము, పరిశుభ్రత మరియు పేదరికంపై గెలుపు. ఈ పేదరికంపై గెలుపు ద్వారా 2029 నాటికి పేదరికాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి 9.2%ని 0 స్థాయికి తీసుకురావడమే దాని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. సో పేదరికంపై గెలుపు అనే కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2029 నాటికి పేదరికం స్థాయిని ప్రస్తుతం ఉన్నటువంటి 9.2% నుంచి 0% తగ్గించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంది. అది విజన్ 2029లో భాగం. ఇక సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా కీలకమైనటువంటి విభాగాల్లో గ్రామ పంచాయతీలు సాధించిన ప్రగతికి ఇచ్చే రేటింగ్ ఏదంటే 10-స్టార్ రేటింగ్. ఇది మనం గమనించాలి. ఇక క్వశ్చన్ నెంబర్ 115, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల తయారీలో కీలకమైన అంశం ఏంటంటే గ్రామ సభ ఏర్పాటు. గ్రామ సభ ఏర్పాటు చేసి గ్రామ ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకొని ఏ సమస్యలు ఉన్నాయి వాటికి సంబంధించి ఎలాంటి ప్రణాళిక రూపకల్పన చేయాలనే దాంట్లో గ్రామ సభ నిర్వహణ అనేది కీలకమైనటువంటి అంశం. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి 2018-19 సంవత్సరంలో చేసిన బడ్జెట్ కేటాయింపులు ఎంతంటే మొత్తం 1,970 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2018-19 బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరిగింది. ఇది బడ్జెట్ విషయాల్లో డైరెక్ట్ బిట్ మనకి. ఇక రాష్ట్రాన్ని ప్రపంచ విత్తన కేంద్రంగా తీర్చిదిద్దడానికి సీడ్ హబ్ కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లాలోని తంగడంచ గ్రామంలో 8 ఎకరాలలో ఎంత అంచనాతో వ్యవసాయ విత్తన క్షేత్రాన్ని ఏర్పాటు చేస్తున్నారంటే 650 ఎకరాలలో 670 కోట్లతో కర్నూలు జిల్లాలో తంగడంచ అనే గ్రామంలో ఒక విత్తన క్షేత్రాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. దీని ద్వారా రాష్ట్రంలోని కర్నూలు జిల్లా అనేది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సీడ్ హబ్గా మారబోతుందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక భారతదేశంలోనే బ్యాంకుల ద్వారా పంట రుణాలు, పంటల బీమా, రైతుల మీద వ్యవసాయ పరికరాల పెట్టుబడి అటువంటి రాయితీ పొందే సౌకర్యం కల్పించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌలు రైతులకు జారీ చేసిన కార్డులు. సో భారతదేశంలోనే కౌలు రైతులకు ప్రత్యేకంగా రుణాలు ఇచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అటువంటి కౌలు రైతుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసినటువంటి కార్డులు ఏదంటే సిఓసీ కార్డులు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక నవంబర్ 2018 ఫారిన్లో జరిగినటువంటి పీస్ ఫోరం ప్రపంచవ్యాప్తంగా 120 ఎంట్రీలలో 10 ఉత్తమ ఎంట్రీలలో 3వ స్థానంలో నిలిచిన గ్లోబల్ అవార్డు దక్కించుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్ ఏదంటే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్. ఈ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ మీద ఆ మధ్య యుఎన్ఓ సదస్సులో కూడా మన ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది. అంటే పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం అన్నమాట. ఇక ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో సేవారంగం ఆట ప్రజెంట్ 43.5% ఉంది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? వాస్తవాన్ని ప్రతిబింబించే ఏకైక వ్యవస్థగా రూపొందించడం అనేది సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ యొక్క ప్రాథమిక లక్ష్యం.
ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈజ్ సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్, వాస్తవాన్ని ప్రతిబింబించే ఏకైక వ్యవస్థగా రూపొందించడం కరెక్ట్ ఆన్సర్. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క 2019-20 సంవత్సరం బడ్జెట్లో అంచనా వేయబడ్డ ప్రజా రుణం ఎంత? ఇక్కడ ప్రజా రుణం అనే దగ్గర 45,078.73 కోట్లు అనేది మనకి బడ్జెట్లో లెక్కలో చూపించారు. 45,078.73 కోట్లు, కానీ ఇక్కడ ఆప్షనే లేదు. మరి ఆప్షన్స్ ఏ విధంగా ఉన్నాయో మరి మనకు తెలియదు. యాక్చువల్గా బడ్జెట్ లెక్కల ప్రకారం అయితే అందులో ప్రజా రుణాన్ని ఏ విధంగా ఎంత చూపించారంటే 45,078.73 కోట్లుగా చూపించారు. కానీ ఇక్కడ అటువంటి ఆప్షన్ లేదు కాబట్టి మరి ఆప్షన్స్ ఏమైనా తప్పించారా లేదనేది మనం చూడాలి. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఏపీపీఎస్సీ రెస్పాన్స్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ 123, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన రీటైల్ వర్తక విధానం 2016 యొక్క లక్ష్యం ఏంటంటే పెట్టుబడులను ఆకర్షించడం, రైట్? ఇక 2020 సంవత్సరం నాటికి నెక్స్ట్ క్వశ్చన్, రీటైల్ వర్తక రంగంలో ఎన్ని అదనపు ఉద్యోగాల కల్పన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుందంటే, సో ఇక్కడ 2020 నాటికి ఆంధ్రప్రదేశ్ రీటైల్ పాలసీ ప్రకారం 2020 నాటికి కొత్తగా 20,000 ఉద్యోగాలని కల్పించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో ఆన్సర్ ఇస్ 20,000 న్యూ జాబ్స్. ఇక ఎం పాక్స్ పాలసీ 2018-23 ప్రకారం ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలకు మౌలిక సౌకర్యాల అభివృద్ధికి ఇచ్చేటటువంటి సబ్సిడీ ఎంత? ఎంతంటే గరిష్టంగా 10 లక్షలు ఇస్తారు. గరిష్టంగా 10 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తారు ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలకు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక చూడండి, 2023 సంవత్సరం నాటికి ఎంపాక్స్ విధానం ప్రకారం 200 పార్కులను ఎన్ని ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రినర్స్ ఎంఎస్ఎంఈలు అంటారు కదా, ఆ మీడియం స్మాల్ మైక్రో ఎంటర్ప్రినర్స్ల చుట్టూ ఎన్ని పార్కులను ఎంపాక్స్లను ఏర్పాటు చేయబోతున్నారంటే మొత్తం 200 పార్కులు ఏర్పాటు చేస్తారు. ఎన్ని ఎంఎస్ఎంఈల చుట్టూ అంటే మనకి 30,000 ఎంఎస్ఎంఈలు మధ్యతరహా చిన్న మరి సూక్ష్మ మధ్యతరహా మరి చిన్న పరిశ్రమల అనేవి 30,000 సూక్ష్మ మధ్యతరహా చిన్న పరిశ్రమల చుట్టూ 45,000 కోట్ల పెట్టుబడితో ఈ ఎంపాక్స్ కింద 2023 నాటికి 200 ఎంపాక్స్ని ఏర్పాటు చేయబోతున్నారు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆన్సర్ ఈజ్ 126కి ఆన్సర్ 2. ఇక ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ వస్త్ర మరియు దుస్తుల విధానం 2018-23 ప్రకారం ఆయా వస్త్ర మరియు దుస్తుల యూనిట్లకు ఇచ్చే ప్రోత్సాహాల పరిమితి ఎంత? ఇక్కడ ఆల్మోస్ట్ ఆప్షన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి, 5 అని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఇక క్వశ్చన్ నెంబర్ 128, వ్యవసాయ అనుబంధ రంగాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించిన గణనీయమైన అభివృద్ధిని కొనసాగించడానికి జిల్లా స్థాయిలో ఎవరి అధ్యక్షతన కన్వర్జెన్స్ కమిటీలు ఏర్పాటు చేయబడతాయి? వ్యవసాయ అనుబంధ రంగానికి సంబంధించి వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో కన్వర్జెన్స్ కమిటీలు ఏర్పాటు చేయబడతాయని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. వీటిని ఈ కన్వర్జెన్స్ కమిటీల ద్వారా జిల్లా స్థాయిలో వ్యవసాయ రంగం దానికి అనుబంధ యొక్క అభివృద్ధి వాటాను అలాగే కొనసాగించడానికి ఈ కన్వర్జెన్స్ కమిటీలు అనేవి ఉపయోగపడతాయి. ఇక సమాజ ఆధారిత సంస్థలు అంటే ఇవి ఎటువంటి ఆదాయం లేకుండా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, కాబట్టి స్థానికంగా సమాజ సేవలు అందించేటటువంటి ఆదాయ రహిత సంస్థల్ని మనము సమాజ ఆధారిత సంస్థలు అని చెప్పేసి మనం పిలుస్తుంటాం. ఇవి ఎటువంటి రుసుము తీసుకోవు, రైట్? ఆప్షన్ 1, సమాజ ఆధారిత సంస్థలు అంటే స్థానికంగా సామాజిక సేవలు అందించే వాటిని ఎటువంటి ప్రతిఫలం లేకుండా ప్రతిఫల రహిత ప్రతిఫలం ఆశించకుండా సామాజిక సేవలను అందించేటటువంటి సంస్థలు. ఇక కన్వర్జెన్స్ లేదా ఏకీకరణకు మారు పేరుగా నిలుస్తున్న పథకం వచ్చేసి ఎంజీ నరేగా, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. దీని ద్వారా అంతకు ఉన్నటువంటి అనేక ఉపాధి హామీ పథకాలని ఇక్కడ కలపడం అంటే కలిపేసి ఒకే పథకంగా అంటే అంబ్రెల్లా స్కీమ్ కార్డ్ ద్వారా తీసుకురావడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఎంజీ నరేగా. ఇక మహిళల కొరకు తయారు చేయబడినటువంటి జాతీయ విధానం 2000 నేషనల్ ఉమెన్ పాలసీ డ్రాఫ్ట్ 2016 ప్రకారం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎంత శాతం నిధులను కేటాయించడానికి సిఫారసు చేయడం జరిగిందంటే 5% నిధులు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక వివిధ మంత్రిత్వ శాఖలు నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు పంచాయతీలు నగర పల్లె ప్రాంతాలలో జెండర్ డెస్క్లు జెండర్ బడ్జెట్ సెల్లులు జెండర్ ఫోకల్ పాయింట్లుగా దేన్ని గుర్తిస్తాయంటే స్త్రీలను ప్రభావితం చేసేటటువంటి మరి స్త్రీలకు అవసరమైనటువంటి వివిధ అంశాలపై పురోగమన రీతిలో సమాచారాన్ని సేకరణ అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో 132 ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్గా ఉంటుంది. ఇక 133, నవంబర్ 2018 నాటికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లకు
దీన్ దయాల్ అంత్యోదయ యోజన కింద ఎంత మూలధనం మొత్తం లభించిందంటే 5,919.71 కోట్ల రూపాయలు 5,919.71 కోట్ల రూపాయలు మొత్తం ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ స్వయం సహాయక బృందాలకి ఈ డిఏవై దీన్ దయాల్ అంత్యోదయ యోజన కింద వాళ్ళకి ఆ మొత్తం ఇవ్వడం జరిగింది 5,919.71 కోట్ల రూపాయలు. ఇక మహిళా కిషాన్ సశక్తీకరణ పరియోజన పథకం కింద 2018 వరకు నమోదు కాబట్టి మహిళా రైతులు ఎంతమంది అని చెప్పేసి మనకి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు. సో దీనికి కూడా మనకి సమాచారం, విశ్వసనీయమైన సమాచారం దొరకలేదనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఆప్షన్ లేదు, అంటే మాకు సమాచారం పూర్తి అంటే విశ్వసనీయమైన సమాచారం లభించలేదు. అదేవిధంగా 135 కూడా మాకు ఇన్ఫర్మేషన్ లభించలేదు. నెక్స్ట్ 136 చంద్రన్న భీమా పథకం కింద 2018 నాటికి ప్రయోజనం పొందిన లబ్ధిదారులు ఎంతమంది అంటే 246,183 మంది చంద్రన్న భీమా కింద 2018 డిసెంబర్ నాటికి వాళ్ళు లబ్ధి పొంది ఉన్నారనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీ పరిధిలో కొత్తగా నిర్మించిన భవనాలపై పన్ను మదింపు చేయవలసింది ఎవరంటే పంచాయతీ కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ యాక్ట్ 1994 ప్రకారం మూలధనం విలువపై ఇంటి పన్నుగా విధించడానికి నిర్ణయించిన కనిష్ట గరిష్ట విలువ. వాస్తవిక విలువ మీద వేరు, మూలధన విలువ మీద వేరు. వాస్తవిక విలువ మీద అయితే కనుక 2 నుంచి 20% వరకు, మూలధన విలువ వరకు అయితే 1/8% నుంచి 1% వరకు. కాబట్టి ఇక్కడ ఏమిచ్చారు, ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ 1994 ప్రకారం మూలధనం విలువపై ఇంటి పన్నుగా విధించడానికి నిర్ణయించిన గరిష్ట గరిష్ట విలువ ఎంతంటే 1/8% నుంచి 1% వరకు. ఇది ఇంటి పన్నుగా మూలధనం విలువపై వేసేటటువంటి పన్ను. అదే కనుక వాస్తవిక విలువ అయితే కనుక 2 to 20%. సో మనకి ఇక్కడ మూలధనం విలువపై ఇంటి పన్నుగా చెప్పారు కాబట్టి దానికి ఆన్సర్ 1/8% నుంచి 1% గుర్తుపెట్టుకోవాలి. ఇక భవనాలకు చేరిన పక్కనే ఉన్న వారికి చెందిన ఖాళీ స్థలాలపై ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ నెంబర్ 63 1994 ప్రకారం విధించవలసినటువంటి పన్ను శాతం ఎంతంటే రూపాయికి 2 పైసల చొప్పున సంవత్సరం మొత్తం, సంవత్సరానికి 2 పైసల చొప్పున భవనాలకు చేరిన పక్కనే ఉన్న వారికి చెందిన ఖాళీ స్థలాలపై విధించేటటువంటి పన్ను 2 పైసల చొప్పున ఏడాది మొత్తంగా ఈ పన్ను విధిస్తారు. ఆప్షన్ 2. ఇక క్వశ్చన్ నెంబర్ 140 మనం చూద్దాం. జిల్లా పరిషత్ మార్కెట్ల నుంచి వచ్చే ఆదాయాన్ని స్థానిక సంస్థల మధ్య ఏ విధంగా ఏ నిష్పత్తిలో పంపిణీ చేస్తారంటే 35:65. ఇక వాణిజ్య భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చేటప్పుడు ప్లాట్ మొత్తం విస్తీర్ణంలో పార్కింగ్ అవసరాలకు కేటాయించవలసినటువంటి మొత్తం ఎంత? సో వాణిజ్య భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చేటప్పుడు అంటే కమర్షియల్ బిల్డింగ్స్కి మనం పర్మిషన్ ఇచ్చేటప్పుడు ప్లాట్ మొత్తం విస్తీర్ణంలో పార్కింగ్కి ఎంత ప్లేస్ ఇవ్వాలంటే 20% ల్యాండ్ని పార్కింగ్ ప్లేస్ కోసం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ విధంగా ఉంటేనే మనం పర్మిషన్ ఇవ్వాలి. గ్రామ పంచాయతీ సాధారణ నిధి నుండి సంక్షేమ కార్యక్రమాలకు ఎంత శాతం కేటాయించాలంటే దగ్గర 30% నిధులు సంక్షేమ రంగానికి కేటాయించాల్సి ఉంటుంది. ఇక క్వశ్చన్ నెంబర్ 143 గ్రామ పంచాయతీ పరిధిలో చేపట్టే అభివృద్ధి పనులకు టెండర్లు దాఖలు చేయడానికి కాంట్రాక్టర్లు ఎంత మొత్తాన్ని ఎర్నెస్ట్ మనీ డిపాజిట్గా చెల్లించాలి? అంటే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 ప్రకారం అయితే గ్రామ పంచాయతీ పరిధిలో కాంట్రాక్టర్లు చేపట్టే డెవలప్మెంట్ వర్క్స్కి దాని మీద ఎర్నెస్ట్ మనీ డిపాజిట్గా మొత్తం వ్యయంలో ఎంతైతే వాళ్ళు టెండర్ వేశారో ఆ టెండర్లో 2.5% అమౌంట్ని ఎర్నెస్ట్ మనీ డిపాజిట్గా చేయాల్సి ఉంటుంది. 2.5% ఆఫ్ మనీని ఎర్నెస్ట్ మనీ డిపాజిట్గా కాంట్రాక్టర్లు గ్రామ పంచాయతీ నిధిలో జమ చేయాల్సి ఉంటుంది. ఇక సర్చార్జ్ సర్టిఫికెట్ అంటే ఇట్స్ నథింగ్ బట్ జరిమానా. మనము ఒక అంశం మీద సర్చార్జ్ విధించామంటే జరిమానా అని అర్థం. సో సర్చార్జ్ ఇస్ నథింగ్ బట్ జరిమానా. పన్ను అంటే ఖచ్చితంగా కట్టాల్సింది, సెస్ అంటే అదనంగా జోడించేది, సర్చార్జీ అంటే జరిమానా లాగా విధించేది. ఇక 145 గ్రామ పంచాయతీ పరిధిలో జరిగే స్థిరాస్తుల క్రయ విక్రయాలకు వసూలు చేసే సుంకం ఏది? సదరు సుంకంలో ఎంత మొత్తాన్ని గ్రామ పంచాయతీ ఖాతాకు 3 నెలలకు ఒకసారి జమ చేయాలంటే దట్ ఈజ్ సర్చార్జీ అండ్ స్టాంప్ డ్యూటీ. గ్రామ పంచాయతీ పరిధిలో జరిగేటటువంటి స్థిరాస్తుల క్రయ విక్రయాల మీద విధించే పన్ను సర్ఛార్జ్ ఆన్ స్టాంప్ డ్యూటీ.
క్రయ విక్రయాలు అంటే ఇవే కదా, రిజిస్ట్రేషన్కి సంబంధించినవి. సో సర్ చార్జ్ ఆన్ స్టాంప్ డ్యూటీ ప్రతి 3 నెలలకు ఒకసారి జమ చేయాలి, ఎంతంటే 1.5%. ఇక 146 ఏఏ పథకాల కింద నిధులు గ్రామ పంచాయతీలకు విడుదల చేయబడుతున్నాయి అంటే, ప్రజెంట్ ఎంజీ నరేగా కింద గ్రామ పంచాయతీలకు డబ్బులు వస్తున్నాయి, అదేవిధంగా 14వ ఆర్థిక సంఘం కింద డబ్బులు వస్తున్నాయి, జాతీయ ఆరోగ్య మిషన్ కింద కూడా డబ్బులు వస్తున్నాయి. సో ఏ బి మరియు సి కింద డబ్బులు వస్తున్నాయి. ఎన్టీఆర్ గృహ నిర్మాణ కార్యక్రమం అనేది అది లబ్ధిదారులకు వెళ్ళిపోతుంది. ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణం అనేది ఆటోమేటిక్గా అది లబ్ధిదారులకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో మేమైతే ఖచ్చితంగా ఫస్ట్ 3 ఆప్షన్లు కరెక్ట్ అనుకుంటున్నాం. ఒకవేళ 4th కూడా కరెక్ట్ ఏమో చూద్దాం, ఆప్షన్ ఏపీపీఎస్సీ విధంగా ఇస్తుందో. ఫస్ట్ 3 అయితే కనుక కన్ఫర్మ్ పక్క. ఎంజీ నరేగా నిధులు గ్రామ పంచాయతీకి వస్తాయి, జాతీయ ఆరోగ్య మిషన్ నిధులు గ్రామ పంచాయతీకి వస్తాయి, 14వ ఆర్థిక సంఘం నిధులు కూడా ఖచ్చితంగా గ్రామ పంచాయతీలు బదిలీ అవుతాయి. 14వ ఆర్థిక సంఘం అంటే ఏ ఆర్థిక సంఘమైన నిధులైనా సరే గ్రామ పంచాయతీలు రావాల్సిందే. క్వశ్చన్ నెంబర్ 147, ప్రస్తుతం ఏ విధానంలో పంచాయతీరాజ్ సంస్థలు ఖాతాలు నిర్వహిస్తున్నారంటే, సింగిల్ ఎంట్రీ మరియు డబుల్ ఎంట్రీ ద్వారా పంచాయతీరాజ్ సంస్థల్లో ఖాతాలు నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ 148, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు విడుదల చేస్తున్న వివిధ పథకాల నిధులను పర్యవేక్షించడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆన్లైన్ ఆర్థిక నిర్వహణ సంస్థ వ్యవస్థ పేరు ప్రియా సాఫ్ట్. ఇక గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలో అమలులో భౌతిక మరియు ఆర్థిక స్థితులను, ఫిజికల్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ గురించి చెప్పే సాఫ్ట్వేర్ పేరు యాక్షన్ సాఫ్ట్. దాని పేరు యాక్షన్ సాఫ్ట్. ఇక క్వశ్చన్ నెంబర్ 150, లాస్ట్ క్వశ్చన్, 2019 జనవరి 31 నాటికి నగదు పుస్తకం నిల్వ 12,000 రూపాయలు, ట్రెజరీ నందు నేరుగా జమ చేయబడినటువంటి వృత్తి పన్ను మొత్తం 5,000, మొత్తం ఆడికి 17,000, అదేవిధంగా గ్రామ పంచాయతీ పరిధిలో చేపట్టవలసినటువంటి పనుల నిమిత్తం జారీ చేసిన చెక్కు విలువ 17,000, అంటే 12,000 ఆల్రెడీ గ్రామ పంచాయతీ నిధిలో ఉంది, తర్వాత ట్యాక్స్ ద్వారా ఒక 5,000 యాడ్ చేశారు, మొత్తం 17,000, అదేవిధంగా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల కోసం ఒక 17,000 రూపాయల చెక్ కూడా రాయడం జరిగింది. సో ప్రజెంట్ మొత్తం ఎంత ఉంది డబ్బులు, ఎంత ఉందంటే మొత్తం 12,000 + 5,000 + 17,000, 34,000 రూపాయలు గ్రామ పంచాయతీకి పాస్బుక్లో ఉన్నట్టు. సో ఇవి మనకి క్వశ్చన్ నెంబర్ 76 నుంచి 150 వరకు ఉన్నటువంటి క్వశ్చన్స్. సో ఇందులో కొన్ని క్వశ్చన్స్కి మనకి సమాచారం దొరకలేదు, సమాచారం దొరకని క్వశ్చన్స్ని మేము తెలియదని చెప్పేసి నిజాయితీకి చెప్పడం జరిగింది. అదేవిధంగా అనుమానం ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా, డౌట్ ఉన్న క్వశ్చన్స్ కూడా 2-3 ఉన్నాయి, అవి కూడా మీకు చెప్పడం జరిగింది ఎక్కడ డౌట్ ఉన్నాయో. సో ఓవరాల్గా ఒక 5 క్వశ్చన్స్ని మినహాయిస్తే మిగతా అన్ని క్వశ్చన్స్కి మేము విశ్వసనీయమైన సమాచారం అందించాం. ఈ క్వశ్చన్స్ అంతా కూడా వీటికి సంబంధించిన ఆన్సర్స్ కానీ విశ్లేషణ కానీ అభ్యర్థుల యొక్క అవగాహన కోసం మాత్రమే మేము రూపొందించాం. సో ఫైనల్ కీ కోసం మీతో పాటే మేము కూడా ఏపీపీఎస్సీ కోసం ఎయిట్ చేస్తాం. ఏపీపీఎస్సీ ఏది ఇస్తే మనం అదే ఫైనల్గా భావించాల్సి ఉంటుంది, అది తప్పు కానీ రైట్ కానీ రాంగ్ కానీ. సో మొత్తానికి ప్రశ్నల యొక్క కాఠినత స్థాయి మనం చూసినట్లయితే ఎవరికైనా సరే కళ్ళు తిరగాల్సిందే, కొన్ని క్వశ్చన్స్ చూస్తే, కొన్ని మాత్రం డెడ్ ఈజీగా ఉన్నాయి. సో ఓవరాల్గా ఇక్కడ కాఠినత స్థాయి 80% కంటే ఎక్కువగానే ఉంది, కొన్ని క్వశ్చన్స్ అస్సలు మనం చేయలేం, డేటా పరమైనటువంటి ఇన్ఫర్మేషన్ చాలా ఉంది. స్త్రీ నిధి కింద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉమెన్కి ఎంత డబ్బులు ఇచ్చారు, 2018 డిసెంబర్ నాటికి స్త్రీ, అదేవిధంగా మహిళలకి సంబంధించినటువంటి రైతులకు సంబంధించి ఎంతమంది జాయిన్ అయ్యారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2019-20లో ప్రజా రుణం ఎంత, ఇలాంటి డేటా పరమైన అంశాలు కొన్ని ఇచ్చారు. సో ఈ డేటా పరమైన అంశాలు అభ్యర్థికి ఎప్పుడు కూడా తిక్కమక్క పెట్టే ప్రశ్నలుగానే ఉంటాయి. సో ఈ విధంగా ఒక 10 ప్రశ్నల దాకా చాలా డిఫికల్ట్గా ఉన్నాయి, ఒక 10 ప్రశ్నలు కొంచెం డౌట్గా ఉన్నాయి, 20 క్వశ్చన్స్ అలా ఉన్నాయి. మిగతా 50 క్వశ్చన్స్ మనం చూసినట్లయితే అవి జనరల్గా ఒక రేంజ్లో ప్రిపేర్ అయిన అభ్యర్థులు ఈజీగా సులభంగా చేయొచ్చు. పంచాయతీరాజ్ వ్యవస్థ మీద అడిగిన ప్రశ్నలన్నీ కూడా చాలా సులభంగా ఉన్నాయి. పంచాయతీరాజ్ మీద అడిగిన ప్రశ్నలన్నిటి కూడా మనము వెంటనే డైరెక్ట్గా ఆన్సర్లు పెట్టచ్చు. సో ఓవరాల్గా చూసినట్లయితే పార్ట్ బి డిఫికల్ట్గానే ఉందని చెప్పేసి మనం చెప్పవచ్చు. సో పార్ట్ బి మొత్తం 75 ప్రశ్నలకు గాను నెగిటివ్ స్కోర్ ఉంది కాబట్టి మనం సాహసించకపోవచ్చు. ఖచ్చితంగా ఒక 40 మార్కులకి మనం ఆన్సర్ పెట్టచ్చు డెఫినెట్గా, 40 క్వశ్చన్స్కి, మిగతా 40 క్వశ్చన్స్కి మనం సాహసం చేయలేం కాబట్టి పార్ట్ బి నుంచి బాగా చదివిన అభ్యర్థులు 40 క్వశ్చన్ చేయొచ్చు, మొత్తం 75లో 40 క్వశ్చన్ చేయొచ్చు. ఇక పార్ట్ ఏలో 1 to 75 క్వశ్చన్స్లో 70 క్వశ్చన్స్ మనం చేయొచ్చు బాగా చదివిన వాళ్ళు. సో 70 + 40 అంటే 110 అనేది స్టేట్ టాప్ స్కోర్గా మనం గుర్తించవచ్చు. కాబట్టి ఇక కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉంటాయంటే, పేపర్ పార్ట్ బి కొంచెం మనకు డిఫికల్ట్గా ఉంది కాబట్టి అభ్యర్థులందరూ కూడా చాలా మటు క్వశ్చన్స్ అని వదిలేసి ఉంటారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మేబీ కొంతమంది ఆ క్వశ్చన్ చదవడానికి కూడా ఆసక్తి చూపి ఉండరేమనిపిస్తుంది.
కాబట్టి పేపర్ టూ యొక్క డిఫికల్టీ లెవెల్ని దృష్టిలో పెట్టుకుంటే కట్ ఆఫ్ స్కోర్ వచ్చేసి 70 నుంచి 85 మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది. కానీ పార్ట్ ఏ ఈజీగా ఉంది అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా. సో పార్ట్ ఏ ఈజీగా ఉంది, పార్ట్ బి డిఫికల్ట్గా ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా మనం అవరేజ్ పరంగా తీసుకుంటే 70 నుంచి 85 మధ్యలో కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంటుంది. 110 మార్కులు కనుక వస్తే వాళ్ళు ఖచ్చితంగా స్టేట్ టాప్లో ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది పంచాయతీ కార్యదర్శి మీద అచీవర్స్ అకాడమీ యొక్క విశ్లేషణ. మొత్తం వివరాల కోసం మీరు www.achieversnext.com లాగిన్ అవ్వండి, ఫ్రీగా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక ఎటువంటి సందేహాలున్నా మీరు ఈ నెంబర్కు కాల్ చేయవచ్చు, 9966107515 నెంబర్కి కాల్ చేయవచ్చు. ప్రశ్నపత్రం మీద కావచ్చు, లేదా మా యొక్క సంస్థల్లో జాయినింగ్ కావడం కోసం కావచ్చు, కోర్సు కోసం కావచ్చు, ఆన్లైన్ పరీక్షల కోసం కావచ్చు, మీరు ఈ యొక్క achieversnext.com వెబ్సైట్లో లాగిన్ అవ్వండి. అదేవిధంగా ప్లేస్టోర్లో కూడా అచీవర్స్ నెక్స్ట్ అని ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు యాప్ ద్వారా లభిస్తుంటుంది. ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే మీకు ఈ యొక్క ఫోన్ నంబర్కి 9966107515కి కాంటాక్ట్ అవ్వండి. అదేవిధంగా వెబ్సైట్ చూడండి, యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మీకు ఎగ్జామ్ ప్రశ్న పత్రాల విశ్లేషణ కానీ అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ కానీ మీకు అందిస్తూ ఉంటాము. ఈ ప్రశ్నపత్రం విశ్లేషణ అనేది పేపర్ కోడ్ ఏకి సంబంధించింది. అదేవిధంగా కేవలం అభ్యర్థుల యొక్క అవగాహన కోసం మాత్రమే ఈ ప్రశ్నపత్రం విశ్లేషణ రూపొందించడం జరిగింది. ఇక ఐపీపీఎస్సీ విడుదల చేసేటటువంటి అఫీషియల్ కీ కోసం మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని అభ్యంతరకరమైన ప్రశ్నలు ఉన్నాయి, వాటికి మనము అబ్జెక్షన్స్ ఖచ్చితంగా పెడదాం. సో వాటి మేబీ అందరూ పరీక్షలు బాగా రాశారని చెప్పేసి అనుకుంటున్నాం. వీ హోప్ అందరూ సెలెక్ట్ అవుతారు, మెయిన్స్కి సెలెక్ట్ అవుతారని చెప్పేసి మనం అనుకుంటున్నాం. అభ్యర్థి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, పార్ట్ బి ఎంత డిఫికల్ట్గా అడిగారో రేపు మెయిన్స్ పరీక్ష కూడా అంతకంటే ఎక్కువ రెట్టింపు కష్టంతో ఉంటుంది రేపు. కాబట్టి ఆ స్థాయిలోనే మీరు ప్రిపరేషన్ సాగించాలి, ముఖ్యంగా పథకాల మీద బాగా దృష్టి పెట్టండి. ఎప్పటి నుంచి ఆ డిఫికల్టీ లెవెల్లోనే మీరు చదవాల్సిన అవసరం ఉంటుంది. వి విష్ వెరీ ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.